वर्तते उत्तिष्ठनरशार्गूल कर्तव्यं दैवमासिकं उत्तिष्ठोत्तिष्ठ गोविंद उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकांत त्रैलोक्यं मंगलम्। నవ్వుతూ పడుకున్నారా? బారడు పొద్దెక్కింది, లేవండి. ఏమిటి, నిజంగానే నిద్రపోతున్నారా? లేవండి లేవండి. ఏమిటో అతీత్ కళ పూజ ఇంకా పూర్తి కాలేదండి. ఇది ఒక రకం పూజే కదా. మాటలకేం తక్కువ కాదులే. చేతల్లో మాత్రం తక్కువ అంట. ఎందులోనూ తక్కువ కాదు, కానీ త్వరగా తగలండి. ఇవాళ మన పెళ్లి రోజు, మర్చిపోయారా? అదేమిటి, నిన్నే కదా మనకి పెళ్ళైంది. ఏమిటి, కళ ఇంకా కంటిన్యూ అవుతుందా? కళ్ళలోనే కాదు, నా కళ్ళకు నువ్వెప్పుడు పెళ్లి కూతురు. పదేళ్ళైనా ఇంకా పరాతికలు మానలేదు. కాఫీ చల్లారిపోతుంది, తాగండి. ఈ బ్రిటిష్ వాడు వెళ్తూ వెళ్తూ ఈ బెడ్ కాఫీ అలవాటు చేశాడు, గాని అసలు అలవాటు చేయలేదు. పాచ మోహన పాడు కాఫీ అలవాటు చాలదా? ఇంకేమిటో పాప వాళ్ళు మర్చిపోయింది. చెప్తే ఇస్తా. ఇచ్చేదైతే ఆలోచిద్దాం. ఇచ్చేదేలే, ఇంగ్లీష్ ఆడాళ్ళు బెడ్ కాఫీతో పాటు బెడ్ కిస్ కూడా ఇస్తారట. ఇస్తారు ఇస్తారు, పెదాలంత తిమ్మిరిగా ఉంటే బాగా మొహం కడుకుని తొందరగా రండి. హోటళ్లలో రేట్లు ఆదుకునకు మంత్రి గారి నిర్ణయం. మంత్రి గారికి ఏం తెలుసు హోటళ్ల వ్యవహారం? ఆయన ఎప్పుడన్నా వంట చేశాడా? కూరలు తరిగాడా? పిండి రుబ్బాడా? గారెలు చేశాడా? రేట్లు తగ్గించడం అంటే ఒట్లు వేయించుకున్నంత సులభం కాదు. నాలాగా వంటింటో పాట్లు పడాలని మరోసారి మనవి చేస్తున్నాను. ఒక్కసారి నన్ను ఫుడ్ మినిస్టర్ని చేసి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. ఆనాడు అంటే నేను ఫుడ్ మినిస్టర్ అయిన రోజురా. వంటగదిని పొలిటికల్ ప్లాట్ఫామ్ చేద్దాం ఎన్నిసార్లు చెప్పినా నీ ఉపన్యాసాలు మానవు కదా, గౌరవ ఇంకా రాలేదా? ఎందుకు వస్తున్నామా? ఐదేళ్ల లోపు అర్ధంతరంగా మధ్యంతర ఎన్నికలన్నా వస్తాయి, గానీ ఆలస్యం చేయకుండా గౌరీ ఏ రోజున రాదు. సర్లే, గానీ ఇంతకి టిఫిన్ చేసావా లేదా? పొద్దునెప్పుడో ఇంత ఉప్మా చేసి తిన్నానమ్మా. నీ బొండ నువ్వు తింటావు కాదు, మాకు టిఫిన్ చేసావా లేదా అని అడుగుతున్నాను. సేపమ్మా, ఓటేసినంత టైం కూడా పట్టదు. అబ్బాయి పోయింది, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇవాళ ఏదైనా స్వీట్ కూడా చెయ్యి, సాయంత్రం అన్నయ్య వదిన కూడా వస్తున్నారు. విశేషం ఏమిటమ్మా? విశేషం చెప్పండి, చేయవా? అది కాదమ్మా, మీటింగుల్లో రాజకీయ నాయకులు విషయాన్ని బట్టి ఉపన్యాసాలు మార్చినట్టు నేను విషయానికి అనుగుణంగా స్వీట్స్ చేద్దామని. ఇవాళ మా పెళ్లి రోజు. ఓహో, ఇక చూడండమ్మా ఈ భీముడి ప్రతాపం. గతంలో ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో ఓ రోజు రాజమండ్రి జైల్లో. ఉపన్యాసాలు ఆపి ముందు టిఫిన్ రెడీ చేయి, హైగా ఆఫీస్కి వెళ్ళి టైం అయింది. వంటింటో ఉండబట్టి నా ఉపన్యాసాలు పొగజూరిపోయాయి, గాని ఒక్కసారి వదిలి చూడండమ్మా. ఇక్కడ సైకిల్ ఎక్కానంటే సరాసరి అసెంబ్లీలోనే దిగి ఫుడ్ మినిస్టర్ సీట్ లో కూర్చుంటారని మరోసారి మనవి చేసుకుంటున్నాను. అన్నగారు నిజమైన ప్రజాసేవకులు, నాకు మీరే ఆదర్శం, ఆశీర్వదించండి. కదలకండి, ఇన్నేళ్ళు వచ్చినా తల దూకోవడం తలపాపలు తీసుకోవడం తెలీదు, ఏ మనుషులో ఏమిటో. నీ చేతితో దూకితే అందంగా ఉంటుందని, అయినా నాకు దూకోవడం రాదని నీతో ఎవరు చెప్పారు? నీకేం పని తెలుసో ఏం పని తెలియదో నాకు తెలియదేమిటి ఇన్నేళ్ల కాపురంలో. అయితే ముందు నాకే పని బాగా తెలుసో చెప్పు. ఈ పని మాత్రం బాగా తెలుసు, చేతులు తీయండి. ఆగండి, ఏమిటి? తెల్ల వెంటకండి, నా చేతులకి దొరకడం తప్పించుకుంటుంటేను. ఏమిటది, ఇలా దొరికేదాకా వెంటుకలు పీకుతూ ఉంటే చివరికి నున్నటి గుండె మిగులుతుంది. అయినా వయసుతో పాటు వచ్చే రాకమంతా. వయసు మీ ఒంటికి వచ్చిందేమో, కానీ నా కంటికి మనసుకి మీరు మాత్రం నాకెప్పుడు కళ్యాణ రాముడే. ఊరుకోండి, నాకు సిక్కేస్తోంది. ఇదిగో పెళ్ళైన రాత్రి నుంచి చూస్తున్నాను, ఇదే డైలాగ్ చెప్తున్నావు. పదేళ్ళు దాటినా డైలాగ్ మారదా? అదేం కుదరదు, నేను అడిగింది నాకు చేసి. పుత్రరత్నం ఆలస్యం అయితే వేడిగా వాడు రండిస్తాడు, రండి. మేము వచ్చేసాం గంటాపురా. అవును, ఇంతసేపు అసలు ఏం చేస్తున్నారు లోపల? ఏమిటండి డబ్బాంపు పెద్ద చిన్న లేకుండా? నేను ఇంత ఆలస్యం చేస్తే ఏరా, టిఫిన్ పెట్టి ఎంతసేపు అయింది? ఇంత ఆలస్యమా, భడవా అంటూ నువ్వైతే కేకలేచా? తప్పెవరు చేసినా ఒకటే. యు ఆర్ 100% కరెక్ట్ మై డియర్ సన్, ఆలస్యం చేసింది మీ అమ్మే. కోతికి కొండముచ్చు వంట పడింది అంటారు ఇదే. ఆగండి ఆగండి, ఇద్దరు దగ్గరగా నించండి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఈ పక్కన ముద్దు, ఈ పక్కన ముద్దు పెట్టండి.
थैंक यू అవును డాడీ నాకు చిన్న డౌట్ నీకు మీ అమ్మకి డౌట్ రాంది ఎప్పుడు అడుగు కృష్ణుడికి 16000 మంది భార్యలు ఉన్నారు కదా మరి ఆయన మ్యారేజ్ డే చేసుకోవాలంటే ఎలా డాడీ అవును కవరి ఎలా పాపం పాప మాట మీరే చెప్పింది చూపించక్కర్లేదు అంత మందిని చేసుకున్నందుకు అనుభవించనవండి అదిరా అయ్యగారు తాజా వార్తల్లాగా వేడిగా ఉన్నాయి దోశలు రెండు ఏమంటారా వద్దాయ్ ఇప్పటికే బరువు ఎక్కాను ఏం ఎక్కలేదు వెయ్ సరే మేడం గారికి అబ్జెక్షన్ లేకపోతే వెయ్ ఏంటా మాటలు తినండి సార్ మినిస్టర్ గారి వాగ్దానాలు నోరు దాటగానే మాయమైపోతాయి మనం చేసిన దోశలు నోట్లో పడగానే మాయమైపోతాయి ఏ ఫుడ్ మినిస్టర్ ఇట్రా వస్తున్నా బాబు ఏం బాబు నువ్వు నిజంగానే ఫుడ్ మినిస్టర్ అయితే ఏం చేస్తావోయ్ ఇడ్లీ 5 పైసలకి దోశ 10 పైసలకి ప్రభుత్వం చేత ఇప్పించే ఏర్పాటు చేస్తా అంటే ఖజానా తొందరగా ఖాళీ చేసి ఏర్పాటు చేస్తావు అన్నమాట అక్కడే పొరపాటు పడ్డారు అయ్య గారు ఇడ్లీ 5 పైసలే చట్నీ 95 పైసలు అంటాం చట్నీ కొరకపోతే ఇడ్లీ ఇవ్వమంటాం జనం వెరివాళ్ళేం కాదు జనం ఎప్పుడు మంచివారే బాబు కిలో బియ్యం 2 రూపాయలకే ఇస్తున్నారని సంతోషిస్తున్నారు గానీ కిలో చింతపండు 20 రూపాయలైందని ఎవడన్నా అడుగుతున్నాడా అలాగే మన చట్నీ కూడా కనక సోదర సోదరి మన్నారా పటక మన్నట్టుంది గానీ వెళ్ళి వంటపని చూడు ఏండి రాత్రి త్వరగా వచ్చేసేయండి గిరిసన్నయ్య పిల్లలతో భోజనానికి వస్తా అన్నాడు కాస్త బజార్ పని ఉంది మీరు ఆఫీసులో దిగేసి ఏమన్నా డ్రైవర్ నుంచి కారు పంపించండి ఆఫీస్ డ్రైవర్కి జీతం ఇచ్చేది కంపెనీ మనం కాదు సొంత పనులకు పంపించడానికి పెళ్ళినట్టు రాత్రి నుంచి చెప్తూనే ఉన్నాం డ్రైవింగ్ నేర్చుకుంటాను కనీసం వీడి పెళ్లి కూడా నేర్చుకునేటట్లేదు ఏండి ఒక వారం రోజులు నేర్చుకుంటానుగా ఈ ఒక్కసారి పంపించండి ప్లీజ్ సరేలే తాతా మమ్మీ క్షమించండి అమ్మా ఇవాళక తాల్చిమైపోయినది తల మీద గాయం ఏమిటే అది మా మామ కొట్టారా అబ్బబ్బే ఆడ అలాంటి కాదమ్మా కట్టెలు కొడతా ఉంటే పేడు వచ్చి తగిలినది ఆసుపత్రికి వెళ్ళి వచ్చేసరికి కా తాల్చిమైపోయినదమ్మా సర్లే పద చాలా పని ఉంది దిస్ ఇస్ హై టైం టు రిసీవ్ ఎ డిడి ఫ్రమ్ యువర్ సైడ్ అండ్ ఇఫ్ యు డోంట్ రెస్పాండ్ ఇమిడియట్లీ టు దిస్ లెటర్ ఐ యామ్ సారీ టు సే సారీ yes sir I'm sorry to say sorry రాసింది సార్ నువ్వు రాసింది సారీ గురించి నేను చెప్పేది జారిన నీ సారీ గురించి సారీ సార్ సిల్క్ కదా నిలబట్టలేదు నౌ కంటిన్యూ ఐ యామ్ సారీ టు సే దట్ ఐ హావ్ క్యాన్సిల్ యువర్ ఏజెన్సీ అవైటింగ్ డిడి బై రిటర్న్ పోస్ట్ యువర్ సిన్సియర్లీ కళ్యాణ్ మేనేజింగ్ డైరెక్టర్ yes sir ఓవర్ టైప్ ఇట్ అండ్ డిస్పాచ్ ఇమిడియట్లీ ఓకే సార్ సార్ yes ఏం కావాలి రేపు ఒకసారి మా ఇంటికి డిన్నర్కి రావాలి ఏ లంచ్కి రాకూడదా లంచ్ అయితే అంతా హడావుడి ఎక్కువసేపు తీసుకోలేరు డిన్నర్ అయితే పాత బాస్ వారానికి ఒకసారి డిన్నర్కి వచ్చారండి పాత అలవాట్లు మానుకుంటే మంచిది పాడైపోయిన ఈ బ్రాంచ్ను బాగు చేయడానికి నేను ఇక్కడికి వచ్చింది ఎనీవే అకేషన్ ఉన్నప్పుడు తప్పకుండా వస్తాను ఒప్పుకున్నారు చాలా థ్యాంక్స్ సార్ ఆన్ వన్ కండిషన్ నా ఫ్యామిలీతో వస్తాను మిస్ రోజీ వన్ అడ్వైస్ సాధ్యమైనంత వరకు నేత చీరలు కడితే నీ చీర నిలబడుతుంది నీ ఉద్యోగం నిలుస్తుంది థాంక్స్ అలాట్ ఒసే సతీ అరుంధతి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మన ఫ్యామిలీ లెక్క కరెక్ట్ గానే ఉంది గానీ ఇంకా తయారవలేదేమే టైం అయిపోతుంది ఆలస్యంగా పెడితే ఆకులు నాకాల అవతల భలే వరే నేనేమన్నా మిషన్ అనుకున్నారా మనిషిని 8 మందికి జళ్ళ వేయాలంటే దొంగ సాక్ష్యాలతో విడాకులు ఇప్పించడం కాదు ఎప్పుడు నా ప్రొఫెషన్ మీద దండయాత్ర చేస్తావెందుకు మనకుంటానికి అష్టలక్షణం ఉన్నా ఒకళ్ళ జడ ఒకళ్ళు వేసుకుంటున్నారు కాబట్టి ఒక్క జడ వేసుకునేంత టైమే పడుతుంది టైం వేస్ట్ ఏమి ఉండదు అమ్మ అష్టలక్ష్ములు మీరు వేసుకున్న జడతాలు గానీ తొందరగా వ్యాన్ ఎక్కండి ఎక్కండి సిగ్నల్ ఇవ్వు డాడీ మర్చిపోయానే ఇట్లీ డిసిప్లిన్ అంటే ఇంత డిసిప్లిన్ ఉంటే అమెరికా అమ్మ మొగుడైపోతుంది ఇండియా అవునవును అప్పుడు మీ చేతి నిండా పడే ఇంటింటికి విడాకులు కేసులు జరుగుతాయి ఇది దువ్వనే ఇలా దువ్వి దువ్వి 8 మందిని పుట్టించారు ఇంక నా వల్ల కాదు బాబు నాకు ఓపిక లేదు కానీ దువ్వినంత మాత్రాన పుడతారా అలాగైతే మంగళ షాపు నిండా పిల్లలే ఉండాలి దేవుడిచ్చిన సంపదే మన అష్టలక్ష్ముడు ఈసారి చూసుకో 9వ సంతానం డెఫినెట్ గా వంశవద్దారు కూడా అవునవును అష్టమ సంతానం కృష్ణుడు పుట్టాడని చెప్పారా అవును కృష్ణ ఏడు పుట్టింది ఇంక పదం వెళ్దాం
అదేవిటన్నయ్యా వ్యాన్ నిమ్మని తీసుకురావడానికి బదులు మీరు వ్యాన్ తోసుకొస్తున్నారు. మా కర్మ వదిన మీ అన్నయ్య కక్కుర్తి ఇలా ఏడిపిస్తుంది. లీడర్ గుమాస్తా పిఏ టైపిస్ట్ ఆఖరికి డ్రైవర్ కూడా ఈ చాణిక్యుడే. ఏనాడు ఏ పని సరిగ్గా చేయడు కదా, అన్ని పనులు ఇంతే. అదేం కాదమ్మా, నా రథానికి కొంచెం దిష్టి తగిలింది అంతే. అయినా అదేం పేరన్నయ్యా, వ్యానికి చైతన్య సంతాన రథం అని పేరు పెట్టుకుంటారా? ఎవరిని చూస్తే నవ్వరు? అందరూ చూడాలనేగా ఆ పేరు పెట్టింది. ఈ మధ్యన రథాలకు ఎంత డిమాండో తెలుసా? రాష్ట్రానికి ఓ రథం తిరుగుతోంది, మన రాష్ట్రంలో అయితే రెండు మూడు తిరుగుతున్నాయి. మాకు బాగా అచ్చొచ్చిందని ఆ పేరు పెట్టుకున్నానులే. పదండి పదండి, నాగలక్ష్మి పదండి. ఆగండి ఆగండి, అందరూ గుడికాళ్ళు ముందు పెట్టి లోపలికి రండి. ఎందుకనరా అల్లుడు, అత్తారింటికి వచ్చేటప్పుడు అంతేలే మావయ్య. అందరూ ఎందుకురా, నీ కాబోయే పెళ్ళ ఎవరో చెప్పు, అదే ముందు గుడికాలు పెడుతుంది. అదే ఇదని బేరాలు లేవు, అందరినీ చేసుకుంటాను. గోపాలకృష్ణుళ్ళ అబ్బాయి గారు చెప్పిందంటూ ప్రజాస్వామ్యం ఉందండి. ఏమిటది? ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఈ మూడు ప్రాంతాలు నాకు సమానమే అని మన ముఖ్యమంత్రి గారు అన్నట్టు అమ్మాయిలందరూ నాకు సమానమే అని మన అబ్బాయి గారు అంటున్నారు. వీడొకడు మా ఇంట్లో మతలేని మంత్రి. ఓ నీ పని చూసుకో. ఏం బావగారు, ఈ నెల ఎన్ని విస్తరాకులు చెప్పారు? విస్తరాకులు ఏమిటి? అదే అరిటాకులో ఉన్న సంసారాన్ని విడదీస్తేనేగా మీ విడాకుల బిజినెస్ బాగుండేది. చూసావా చెల్లెమ్మా, నా ప్రొఫెషన్ అంటే బావకి ఎంత కన్నెర్రా. మా అన్నయ్య లాయర్, ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు, మీరేం దెబ్బపడకండి. అలాగే సపోర్ట్ చేయి. ఏదో రోజు ఏ కేసు లేకపోతే మనకైతే ఓ చిన్న చూపు చూస్తాడు. బావా, వేళాకోళానికి కూడా ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడుకు. ఇది ఇల్లు కాదు, దేవాలయం. దేవాలయం నుంచి దేవుణ్ణి వేరు చేయడానికి ఈ గిరీశమే కాదు, ఆ పరమేశ్వరి తరం కూడా కాదు. ఏదో సరదా కన్నలే బావా. మీ బావ మరుగులు సరసాలు చాలు గాని భోజనానికి లేవండి. లేవండమ్మా లక్ష్మణు, లేవండి. వాళ్ళ అలా లేవరమ్మా, వాళ్ళదంతా డిసిప్లిన్, క్రమశిక్షణ. ఇప్పుడు లేస్తారు చూ. మరి మేము వెళ్ళొస్తాం చెల్లెమ్మా. బాగుంది చూడమ్మా కావేరి, నీకు ఇష్టమని చెప్పి మీ అన్నయ్య కంచి పట్టు తీసుకొచ్చారు, ఎలా ఉందో చూడు. చాలా బాగుంది కదండి. చాలా బాగుంది, కానీ నువ్వు కట్టుకుంటేనే అమ్మవారిలా ఉంటాం. నీకేమిటో ఇబ్బంది? ఏమిటా, మొన్న ఎస్పీ గారి ఇంటి పెళ్లికి వెళ్ళినప్పుడు నీ కనక దుర్గావతారం చూసి అక్కడ ఉన్న ఆడవాళ్ళంతా ఎలా గుసగుసలాడుకున్నారో నీకు తెలుసా? నాకే సిగ్గేసింది. నా మొహం అంతా నా తీరే అంతా. నీకంత నామోషిగా ఉంటే ఇక్కడ నుంచి మీరు ఒక్కడే వెళ్ళండి. అంతేగాని ఒళ్ళు కనిపించే చీర కట్టుకో, చేతులు లేని జాకెట్ వేసుకొని నన్ను అడక్కండి. బావా, అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేసావు, జడ్జి గారి కోపం ఛాంబర్ లోకి వెళ్ళిపోయా. వెళ్ళి శాంతపరచు మరి, లేకపోతే ఈ రాత్రి అంతా శివరాత్రి నీకు. ఎనీవే ఇది నీ హౌస్ అఫేర్, నీ తండ్రాలు నువ్వు పడు. పదవాయ్ కావేరి. ఏమిటి కావేరి అంటే? కావేరి, నేనేమైనా అందంగా ఉన్నానా ఏమన్నానా? అయినా ఈ అమ్మవారితో మీకేం పని? ఏదో సరదాగా అంటే అంత సీరియస్ గా తీసుకుంటావండి, గొప్ప అయిపోయింది ఇంకెప్పుడు అనగా. అది సరే గాని, బయట అంత చలిగా ఉంది, లోపల ఇంటి వేడిగా ఉంది. అవును, ఒళ్ళు మండిపోతుంది. ఆహా, అయితే ఆలస్యం చేస్తే ప్రమాదం. ఇద్దరం బయటికి వెళ్ళి అలా వెన్నెల్లో కలిసి స్నానం చేద్దాం. కావేరి 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 కావేరి, మీకు అంతగా జత కావాలనుకుంటే ఇంకొక అందరి మొహాలు ఎత్తుకోండి. అది కాదు కావేరి. రావే చంద మామా రాత్రి వేళకి, రావే చంద మామా రాత్రి వేళకి, అలకలన్నీ తీర్చు అమ్మగారికి. పూల పాంపు పాల పొంగు, పూల పాంపు పాల పొంగు, తలారి రే తలారి పోనీకు రావే. రావే చంద మామా రాత్రి వేళకి, ఆశలన్నీ తీర్చు అయ్యగారికి. పూలు లేవు పాలు లేవు, పూలు లేవు పాలు లేవు, వేషాలు తాలించి వెన్నెలు తగ్గించు మామా. రావే చంద మామా రాత్రి వేళకి, ఆశలన్నీ తీర్చు అయ్యగారికి. కోపాల
పలికి రూపాలే వలపు దీపాలందే తాపాలెందో పెంచేవేళ ఆ వేడి చూపు కలిగించు కైపు నేను పలేను రావే గారాల చిలిపి రాగాలు మసక వేస్తే చాలు వేలం వెది పాపం చెబితే పోయే చెయ్యని నేరం చెయ్యాలి ఈ వేళని చెయ్యి అందించరావే రావే 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 చంద మామ రాత్రి వేళకి ఆశలన్నీ తీర్చు అయ్య గారికి పూల పాంపు పాల పొంగు పూల పాంపు పాల పొంగు తల్లారి రేయి తల్లారి పోనీకు రావే రావే చంద మామ రాత్రి వేళకి అలకలన్నీ తీర్చు అమ్మగారికి ఇష్టాలు మగడి కష్టాలు ఇంటి ఇల్లాలైనా చూడకపోతే ఎట్టారా తాటాకు మంట చల్లారేనంట అడకిల్లు చేరమంట సోదర మహిళకు నమస్కారం. మన మహిళా మండలి 10వ వార్షికోత్సవ సందర్భంగా మన నిర్మించబోయే మహిళా మండలి సంక్షేమ భవంతికి విరివిగా విరాళాలు వసూలు చేయాలి. అందుకు నాందిగా మన సభ్యులు తయారు చేసిన వస్తువుల్ని వేలం వేస్తున్నాం. వస్తువు విలువ కన్నా విరాళాన్ని దృష్టిలో పెట్టుకుని వేలం పడాలని మన సభ్యులను కోరుతున్నాను. ముందుగా ఈ పెయింటింగ్ మహిళా మండలి పాట 25 రూపాయలు 50 రూపాయలు 60 రూపాయలు 100 రూపాయలు మన కొత్త సభ్యురాలు కావేరి గారి పాట 100 రూపాయలు ఒక్కవసారి రెండవసారి మూడవసారి ఇప్పుడు చివరిసారిగా ఈ రాధాకృష్ణ బొమ్మను వేలం వేస్తున్నాం. మండలి పాట 100 రూపాయలు 125 250 300 శ్రీమతి కావేరి గారి పాట 300 ఒక్కవసారి రెండవసారి 500 పవిత్ర వచ్చింది కదా పాట బాగుంటుంది 600 700 1000 రూపాయలు అబ్బో పోటీ గట్టిగానే ఉందే 2000 పవిత్ర గారి పాట 2000 ఒకటవసారి రెండవసారి మూడవసారి పవిత్ర గారి సంగతి పాపం ఈవిడికి ఇంకా తెలియదనుకుంటాను. కావేరి గారు కోపం వచ్చిందా? ఆ ప్రశ్న నిలదీసి మరీ అడగాల? అయినా మీ మీద నా కోపం ఎందుకు? మీతో పోటీ పడినందుకు. నాతోనే కాదు 10 మందితోనూ పోటీ పడ్డారు, అయినా ఎవరో ఎవరికి పోటీ కాదు. కేవలం విరాళం కోసం పాడానే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. నేను బాధపడుతున్నానని మీతో చెప్పానా? మేడం ఇదిగోండి మీ బొమ్మ చూడండి. కావాలనుకున్నది పొందలేనప్పుడు ఎవరైనా బాధపడతారు. ఒకడు పొందాలనుకున్నది నేను పొంది వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అంటే
నేను మీ పాటకు అడ్డు రాకపోతే ఈ బొమ్మ మీ సొంతం అయ్యేది. అన్యోన్య దాంపత్యానికి ఈ బొమ్మ అరుదైన గుర్తు. ఇది నా దగ్గర ఉంటే ఆనందానికంటే విషాదానే ఎక్కువ పంచుతుంది. మీది ఆనందంగా సాగుతున్న సంసారం అని మీ నిర్మల రూపమే చెప్తుంది. అభిమానంతో నేను ఇచ్చే ఈ బొమ్మని మీరు కాదనరని ఆశపడుతున్నాను. తీసుకోండి ప్లీజ్ తీసుకోండి. చూసారా మీ చేతుల్లో ఉంటే ఈ బొమ్మకి ఎంత కలొచ్చిందో. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ చెప్పాల్సింది మీరు కాదు నేను. ఎందుకు? తెలుగింటి ఆప్యాయత అమాయకత్వం అచ్చుగుదినట్టున్న మీ మొహంలో కోపం పోయినందుకు. తొలి పరిచయంలోనే అక్కల అనురాగాన్ని పంచారు. అనురాగం ఉన్న చోట విషాదానికి తావుండకూడదంటారు. అయినా మీ మాటల్లో విషాదం తొంగి చూస్తోంది. మీరు మరువలా అనుకోకపోతే అదేమిటో నేను తెలుసుకోవచ్చా? హాయ్ పవిత్ర గారు, మీకోసం సెర్చింగ్. మీరు తొందరగా వాంటింగ్. నో టైమింగ్ త్వరగా కమింగ్ ప్లీజ్. ఈవిడ కాన్వెంట్ కమల. హాయ్. హలో. ఈవిడ ఎక్కడ ఉంటే అక్కడ అంతా కన్ఫ్యూషన్. మళ్ళీ కలుద్దాం పద. ఎస్ ఆఫ్టర్ వర్క్స్ మీటింగ్. సారీ ఫర్ డిస్టర్బింగ్స్. కమ్ ఆన్ కమ్ ఆన్. వస్తానండి. ఏమండి ఏమండి? ఏమిటండి బొమ్మ చూసారా ఎంత బాగుందో. ఎందుకు బాగుండదు? ఏ వందో పోసుకుంటావు. వంద ఏంటండి? 2000. 2000? కంగారు పడకండి, నేను కొనలేదు, మా ఫ్రెండ్ ప్రెజెంట్ చేసింది. ఫ్రెండా? ఎవరు? ఈ ఊళ్ళో నీకు 2000 ఖర్చు పెట్టి ప్రెజెంట్ చేసింది? పేరు పేరు అయ్యో మర్చిపోయానండి. అదేదో గమ్మత్తుగా ఉంటుంది, బట్ మనిషి మాత్రం చాలా మంచిది. పేరు కూడా తెలియకుండా మొదటి పరిచయంలోనే చాలా మంచిది అంటున్నావు అంటే ఆవిడెవరో నీకు పెద్ద గాలం వేసింది. గాలం ఏమిటండి? మీరు మరీను. లేకపోతే ఏమిటాయి, పక్కవాడికి ప్రాణాలు పోతున్నా పచ్చి మంచి నీళ్ళైనా ఇవి నీ పట్టణాల్లో ముఖ పరిచయమైనా లేని నీకు 2000 రూపాయలు పెట్టుకున్న బొమ్మ ఊరికే ఇచ్చిందంటావా? అన్ని అనుమానాలు మీకు. వద్దన్నా వినకుండా తోడుపుట్టిన దానికంటే ఆప్యాయంగా ఇచ్చిందండి. అంత మంచి మనిషి స్నేహం దొరకటం నిజంగా నా అదృష్టం. నాకు తెలియక అడుగుతాను, ఇంతవరకు నీ కళ్ళకి చెడ్డవాళ్ళు ఎవరైనా కనిపించారా? ఏమండి పాప ఆవిడ జీవితంలో ఏదో దెబ్బతిన్న మనిషిలో ఉందండి. దెబ్బతిన్న మనిషో దెబ్బతీసే మనిషో? ఆవిడ చూడకి ఇలా మాట్లాడుతున్నారు గాని ఒక్కసారి ఆవిడ చూస్తే మాత్రం నాకంటే ఎక్కువగానే మెచ్చుకుంటారు. ఎప్పుడైనా చూడకపోతానా? ఆ రోజు తలచకపోతానా? అవునా? నాదో చిన్న డౌట్, మీ ఆడాళ్ళందరూ భర్త శ్రీరామచంద్రుడిలా ఉండాలంటారు కదా, మరి పడగ్గదిలో రాధాకృష్ణులు పెడతారు ఎందుకు? చెప్పనా, భర్త గడప దాటితే మాత్రం శ్రీరామచంద్రుడిలా ఉండాలి, పడగ్గదిలో మాత్రం. పడగ్గదిలో మాత్రం చెప్పనా? అప్పుడేం నిద్రపోతున్నావు? అయితే అసలు నీకు మూగుడంటే బతుందా? నీ చాలే మామా, చాన్ తాగినట్టున్నావు, అది పూర్తి నీకేనరా? చాలా తాగానా? ఎట నేను తాగింది నువ్వు కొలిసేవట? అసలు నేను తాగుబోతున్నా నీ ఉద్దేశం? సర్లే మామా, వాగుడాపి పూర్తి నువ్వు. ఏటన్నావు? నాది వాగుడా నీ అమ్మాడి. ఏటై పోరంటే నీ అవ్వని తాగింది నిఖర్సే సరే చికినీ లేని మొద్ద దిగదాం నీ తలదంటే. మావా ఆకలితో నా కడుపు కాల్చుకుని నీ కడుపు నింపాలని విశ్రాత్రి దాకా ఎదురు చూసే నాకు ఇవాళ మంచి బహుమతి ఇచ్చావు బావా, మంచి బహుమతి ఇచ్చావు. నువ్వు నన్ను ఎన్ని బాధలు పెట్టినా నేను ఏనాడు బయట పొక్కలేదు. నీలాంటి తాగుబోతుల్ని తిరుగుబోతుల్ని నాలాంటి ఆడోళ్ళు ఎందుకు భరిస్తారో తెలుసా? ఏనాటికైనా మారతారని, మనువాడి నాడిది దిక్కని తెలుసుకుంటారని. అంతేకాని మావా, ఆడది బరి తెగిస్తే నీలాంటి మగాళ్ళు బతుకులు బజారు పాలైపోతాయి.
ఆ నిజాన్ని కా తాల్సింగనైనా తెలుసుకుంటావు మావా రెడ్డి రోడ్ దొరికినా గుద్దేడంగా మా కారే దొరికిందా అని అసలు ఇంతకీ కారు మీదా ఆయిందా కారు 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 కారేనమ్మా ఎవరైతేనే గుద్దిన దానికి నష్టపరిహారం అడుగుతారు మీరు అడిగేదానికి రెట్టింపు ఇచ్చేవాళ్ళు వస్తారు ఎవరు పోలీసులు అయ్యయ్యో వాళ్ళ కారుని బాగా గుద్దిశానండి మీరు మరీనండి ఆ కారు నాదే మీదా అమ్మో నాలాంటి అమాయకులు నడిపజారులు అమ్మే జనం ఉన్నారు ఈ ఊర్లో నామతి మండా కారు బాగా దెబ్బతిందండి మా వారు నా కార్ డ్రైవింగ్ రాదని మరీ ఏడిపిస్తుంటే పట్టుదలతో నేర్చుకుందా అనుకున్నానే గానీ ఇలా జరుగుతుంది అనుకోలేదండి చాలా సారీ అండి ఇట్స్ ఆల్ రైట్ మీ వారు మీ కార్ నడపడం రాదని ఏడిపిస్తున్నారు కదా చూడండి రెండు రోజులు మీరు కార్ ని గాలిలో నడిపేటట్టు చేస్తాను అప్పుడు మీరు మీ వారు నేర్పించవచ్చు మీరు నేర్తారా అయితే రెండు రెండు బాగా డ్రైవ్ చేస్తున్నారు గురువును మించిన శిష్యులయ్యా అంతా మీ చలవే రండి ఇల్లు చాలా అందంగా ఉందండి మా వారిది కాస్త కళాహృదయులేండి ఈ అందం అంతా ఆయందే ఇల్లాలు అందమే కాదు ఇల్లు అందం కూడా ఆయిందేనమాట కూర్చోండి దేవుడు వస్తున్నానండమ్మా మధ్యంతరయ్యన్నికల్లాగా అనుకోకుండా అరగంట ముందే వచ్చారమ్మా వచ్చినప్పటి నుంచి ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రి గారిలాగా మహా ముస్తాబైపోతున్నారు అమ్మా తొలిసారిగా తమరు కారు డ్రైవ్ చేస్తుంటే అయ్యగారు పక్కనే కూర్చుని షికారెళ్ళబోతున్నట్టుగా అవునా అవునండి ఇంతకాలం నా కార్ డ్రైవింగ్ రాదని వేళకొలం చేశారు కదా ఇవాళ నా ప్రతాపం చూపిద్దామని దేవుడు అమ్మగారు కాఫీ తీసుకురా అలాగే అయ్యో వద్దండి నేను వెళ్తాను అదేమిటండి రాకరాక మా ఇంటికి వచ్చారు కాఫీ కూడా తీసుకోకండి ఎలాగా ఉండండి మా ఆయన పరిచయం చేస్తానా ఒక నిమిషం అబ్బబ్బబ్బబ్బ అద్దం కనిపిస్తే చాలు అతుక్కుపోతారు మీరు సింగారించుకోవడం చాలు గాని పదండి నేను రెడీ బయలుదేరదాం బయలుదేరదాం గాని ముందు మా ఫ్రెండ్ పరిచయం చేస్తాను రండి శుభమాని బయలుదేరుతుంటే మధ్యలో ఫ్రెండ్ ఎవరు పానకంలో పడకలాగా అదేనండి ఆ రోజు రాధాకృష్ణ బొమ్మ ప్రశ్నించేలా ఆవిడ ఆవిడ ఒక్క నిమిషం పద అసలు చేస్తాను ఆవిడే మా ఫ్రెండ్ పవిత్ర నమస్కారం పెడుతుంటే మీరేం మాట్లాడరే తిరిగి నమస్కారం చెబుదామంటే తీతు కూసింది పోని చేత్తో చెబుదామంటే ఆవిడే నా చేతులు కట్టేసింది నేనా అవును మీరిచ్చిన ఈ బొమ్మ విలువలోనే కాదు బరువులో కూడా ఎక్కువగానే ఉంది బై ది బై మిసెస్ పవిత్ర గారు కావాలనుకున్న దాన్ని పోటీ పడి పొందటం అవసరం లేదనుకుంటే దాన్ని అవతలికి పారేయటం మీకు బాగా అలవాటు అనుకుంటాను మీరు మాట్లాడేది దేని గురించో నేను తెలుసుకోవచ్చా మీరు నా భార్యకి ఇచ్చిన మట్టి బొమ్మ గురించి మట్టైనా మాణికమైనా మనస్పడి ఇచ్చిన దానికి విలువ కట్టలేం అయినా నేను ఇచ్చింది మీరు అనుకుంటున్నట్టు అవసరం లేక కాదు మరో మనసుని సంతోష పెట్టడానికి ఓహో అయితే దీన్ని త్యాగం అంటారా దానం అంటారా రెండూ కాదు స్నేహం కావాలని అంత డబ్బు పోసుకున్న దాన్ని స్నేహం కోసం వదులుకునేంత విశాల హృదయం ఆ మీది లేక డబ్బుతో మరో బొమ్మని కొనుక్కోగలవనే ధీమాన కావేరి గారు మనస్పడి ఇచ్చిన దాన్ని మీ వారు మరోలా అర్థం చేసుకున్నట్టున్నారు ఇష్టం లేని చోట ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు వస్తాను ఆగండి నా భార్య మీ అంత తెలివైంది కాదు
కొంచెం అమాయకురాలు. ఇంత ఖరీదైన బహుమతిని ఇచ్చే స్తోమతలో మీరున్నా తీసుకునే స్థితిలో మేము లేం. అందుకే దయచేసి బహుమతిని తీసుకెళ్ళండి. తీసుకున్న బహుమతిని తిరిగి ఇచ్చడం మీ సభ్యత కావచ్చు. కానీ ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకెళ్ళడం ఈ పవిత్ర కలవట్లేదు. వస్తాను. నీకెంత అనుమానం ఉన్నా ఆవిడ ముందు అలా మాట్లాడితే ఏం బాగలేదండి. చూసారా ఆవిడ ఎలా వెళ్ళిపోయిందో. వచ్చిన అతిథికి మర్యాద ఇవ్వటం నేర్చుకోండి. ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలో ఎలా మర్యాద చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వేం చెప్పక్కర్లేదు. రాక్షసనాకండి. మీ పరీక్షలు పూర్తయ్యే వరకు సెలవు గ్రాంట్ చేస్తున్నాను. యు కెన్ గో. థాంక్యూ మేడం. థాంక్యూ వెరీ మచ్. మీరా? మీరా సక్కుబాయిలు ఆఫీస్ లో. ఇది ఆఫీస్ కాదు మై డియర్, మా అవుట్ హౌస్. ఇక్కడ ప్రేయస్ ని పేరుతో పిలవాలి. అండర్స్టాండ్? రేపే పరీక్షలు. నువ్వు ఇలా గొడవ చేస్తే నేను పాస్ అవ్వాలా అక్కర్లేదా? పాస్ అవ్వాలంటే చదివింది గుర్తుంచుకుంటే చాలు. ఇలా పరీక్ష ముందు రుబ్బితే చదివింది కాస్త పోతుంది. ఆఫీస్ లో నిద్రపోనేవు, ఇంట్లో చదువుకోనేవు, ఎలా చచ్చేది? ఇందా నీ పుస్తకం చూపుకో. అందుకే అన్నారు ఆడది కోరొస్తే మొగాడికి లోకం అని. గుడ్ బై. సారీ బా, నీ మనసు చూపిస్తే క్షమించు. ఈ అనాథకి ఆశ్రయం ఇవ్వటమే కాకుండా నీ మనసులో కూడా చోటిచ్చావు. అలాంటిది నిన్ను లోకు చేస్తానా? మొదలెట్టావా పొగడ్తలు? అవంటేనే నాకు చిరాకు. ఓకే, నీ చిరాకు పోవాలంటే ఏం చేయాలో చెప్పు. ఒక చిరునవ్వు నవ్వాలి. అంతేనా? దానికే ఇదా చిరునవ్వు? దీని విలన్ గాడు నవ్వు అంటారు. మరి ఎలా నవ్వాలో నువ్వే చెప్పు. ఎలానా? ఇలా నవ్వాలి. ఈ నవ్వు ఎప్పుడు నాకే సొంతం కావాలి. అలాగే, ఎవరన్నా జోక్ చేసినా కూడా చస్తే నవ్వాలి. ఏమిటమ్మా హడావుడి? ఏలేదు అక్కల్, కళ్యాణ్ నీ కాలేజీ డ్రాప్ చేయాలి. బేబీ, మన కొత్త ప్రోడక్ట్ కి పబ్లిసిటీ ఎలా చేయించుకుంటావమ్మా? కొత్తగా అడుగుతున్నారేంటి అంకుల్? మామూలు పద్ధతుల్లోనే చేయించండి. అమ్మకానికి పబ్లిసిటీ ప్రాణం కదా. ప్రచారం అనేది వస్తువుల్నే కదమ్మా, మనుషుల్ని కూడా బజారుకి ఎక్కిస్తుంది. కళ్యాణ్తో నా స్నేహం గురించిగా మీరు మాట్లాడేది అంకుల్. తల్లి తండ్రి లేని నాకు అన్నీ మీరే ఇంత దాన్ని చేశారు. పేరుకు మేనేజర్ అయినా, ప్రేమ కన్న తండ్రి లాంటి వారు. మీ బిడ్డని సూటిగాడిగే హక్కు మీకు లేదా అంకుల్? ఉందమ్మా. నా బిడ్డ ఏ తప్పు చేయదనే నమ్మకం కూడా నాకుంది. కానీ అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలియకుండా అతని స్థితికి జాలిపడి ఉద్యోగించావు. అతని మంచితనాన్ని చూసి ఉండటానికి ఇల్లిచ్చావు, బాగానే ఉంది. కానీ పెళ్లికి కావలసిన ఇలాంటి ఒక పెద్దింటి ఆడబిడ్డ పరాయి మగవాడితో తిరుగుతూ ఉంటే 10 మంది నోళ్ళలోనూ పడతావనమ్మా నా భయం. అంకుల్, 10 మంది నోళ్ళకి భయపడే పిరికి పంద కాదు ఈ పవిత్ర. నేను సమాధానం చెప్పాల్సింది మీకే, అందుకే చెప్తున్నాను. నేను కళ్యాణ్కి మనసు ఇచ్చాను, అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అతని అంతస్తు? ఈ నాగరిక ప్రపంచంలో నిమిషానికి ఒకసారి మారే అంతస్తు గురించి ఎందుకు అంకులు ఆలోచించడం? అతని పరీక్షలు అవనివ్వండి, మీరు అడిగే అంతస్తుకే అతను పెంచే మార్గం చెప్తాను. ఆ తర్వాతే పెళ్లి చేసుకుంటాను. నా నిర్ణయం తప్పు కాదన్న నమ్మకం మీకుంటే చాలు. నీ నిర్ణయాలు మారవని నాకు తెలుసమ్మా, కానీ నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం తప్పు కాకూడదనే నా ఆశ. థ్యాంక్ యూ అంకుల్. అరే వచ్చేసావా? రారా, టైం అయింది. ఇవాళ మొదటి పరీక్ష బాగా రాయాలి.
ఉపన్యాసాలు అన్ని పరీక్షలు బాగా రాశావు. రేపే ఆఖరి పరీక్ష, బాగా చదవాలి. ఓ ఓ కాదు, ఆధార్ కొట్టాలి. అలాగే. ఆ ఏంటి బోతా, ఏమైంది? ఏంటి రక్తం? అబ్బే ఏం లేదు, డోర్ వేస్తుంటే వెళ్ళండి. ముందు డాక్టర్ దగ్గరికి. ఏంటి ఆడవడి, చిన్న దెబ్బకి ఏదో చెవి విరిగినట్టు నువ్వు వెళ్ళి చదువుకోవాలి. పోతుంది, నా చదువు సంగతి తర్వాత చూద్దాం. ముందు డాక్టర్ దగ్గరికి పద. అబ్బా ఇప్పుడు ఎలా ఉంది పవిత్ర? చాలా బాధగా ఉంది. అంత బాధగా ఉందా? లేకపోతే ఏంటి, ప్రతిదానికి హడావుడ్ చేస్తావు. నాకేం నొప్పిగా లేదు, నువ్వు వెళ్ళి చదువుకో. చెప్పింది అర్థమైనా వెళ్ళు. నువ్వు నిద్రపోయిన వెళ్ళి చదువుకుంటా, నువ్వు పడుకో. మహాప్రభు పడుకుంటాను, తమరు దయచేయండి. కళ్యాణ్, రాత్రంతా ఇక్కడే ఉన్నావా? నొప్పిలా ఉంది పవిత్ర. కళ్యాణ్, ప్రేమకు పిచ్చే కాదు మూర్ఖత్వం కూడా ఉంది కదా పవిత్ర. లేకపోతే ఏంటి, చిన్న దెబ్బ తగిలినందుకే చదువు మానేసి రాత్రంతా ఇక్కడే కూర్చున్నావు. ఈ పరీక్ష ఏం కావాలి? అది కదా పవిత్ర, నిన్ను ఇలా విడిచిపెట్టి. కళ్యాణ్, పరీక్ష టైం నువ్వు బయలుదేరు ప్లీజ్. నువ్వు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చావు. కళ్యాణ్ ఇప్పుడు గోల్డ్ మెడలిస్ట్. థాంక్యూ పవిత్ర, థాంక్యూ వెరీ మచ్. ఈ శుభ సమయంలో నీకేం కావాలో అడుగు. ఈ విజయాన్ని ఇచ్చిందే నువ్వు, ఇంతకంటే నిన్నేం అడగను. నువ్వు అడగకపోయినా నీకు ఒక బ్యాడ్ న్యూస్. ఏమిటది? ఈ రోజు నుంచి నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. అదేమిటి, నేనేం తప్పు చేశాను? యూనివర్సిటీ ఫస్ట్ రావడమే బాబు నువ్వు చేసిన తప్పు. అవును, మా బేబీకి కాబోయే భర్త ఒట్టి ఎంఏ అయితే చాలదు. ఆవిడ వ్యాపారాలన్నీ సమర్థవంతంగా నిర్వహించాలి. అందుకని నువ్వు అమెరికాలో ఎంబీఏ కోర్సు పూర్తి చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాను. నేనా? అమెరికానా? పోనీ, అవును గట్ల చదువుతావా? నో పవిత్ర, నేను అమెరికా వెళ్ళను. ఏ, ఇప్పటికే చాలా సహాయం చేశావు, ఇంకా నీ డబ్బుతో చదువుకుని రుణాన్ని పెంచుకోలేను. మరి భారతదేశంలో ఎప్పుడు రుణాలు గొడవేనా? అది కాదు పవిత్ర, నీ నుదులు అంతకాలం ఉండాలంటే. నేను మాత్రం ఉండగలనా? అయినా ఉండాలి. పవిత్ర భర్త వ్యాపారాన్ని పదింతలు చేశాడన్న కీర్తి నాకు కావాలి, అందుకే ఎడబాటు సహిస్తున్నాను. నువ్వు అమెరికా నుంచి తిరిగి వచ్చే రోజున పెళ్లి కూతున్నాయి నీకు స్వాగతం పలుకుతాను. సందెలలోన జారిన మిన్నులా
కుంకుమ పూలే గురిసెను నాలో లేలేదని నవ్వులా పరిచయం తరగని పరిమళం ప్రేమతో స్వాగతం వలచిన పిలిచిన వయసున జీవితం మధురమై అధరమై కొందని అమృతం తరగని మర్చిపోయాం చూడు. ఏయ్, ఏమిటిది? అత్తారింటికి వెళ్ళి పెళ్లి కూతురులా? సారీ పవిత్ర, క్షణికోద్రేకంలో పొరపాటు చేశాను. జరిగింది పొరపాటు అనుకుంటే అందులో నాకు బాగా ఉంది. అయినా నీ మీద నీకే నమ్మకం లేదా పవిత్ర? జరిగిన దానికి ఆడదానిగా బాధపడాల్సింది నేను. అయినా నీ మీద నమ్మకంతో నిశ్చింతగా ఉన్నాను. శారీరకంగా ఇప్పుడు కలిసిన, మానసికంగా ఎప్పుడో నీకు భార్యనయ్యాను. భార్యగానే నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. Welcome, Mr. Kalyan. Welcome. Thank you, sir. Meet Mr. Lee, Professor in Business Administration. Glad to meet you. Same to you. Mr. Lee is the pride of our Andhra Pradesh. Well, Mr. Kalyan, Telugu Satta Supin, sir. Miss Pavitra father, Nakanto Kavalsinavar. Pavitra Nigunich Nakanta Rasin. I would Hachal Nizanchaya. Sure, sir. With your kind blessings. Mr. Lee, please go ahead with him. Thank you, sir. Come on, my young friend. Thank you.
బావున్నావు కదా అసలే కొత్త ప్రదేశం కొత్త మనుషులు అంత కొత్తగా ఉంటుంది నాలుగు రోజులే అదే పాతపడిపోతుంది కానీ నన్ను మర్చిపోకే నువ్వు వెళ్ళి 10 రోజులైనా నా 10 క్షణాల్లో ఉంది ఎందుకో తెలుసా రోజుకొక క్షణంలా అనుకోకపోతే అంత కాలం ఉండలేను అయినా ఉత్తరంతో పాటే నా మనసునితో మాట్లాడుతుందిగా ఇంకా నాకేం దిగులు కళ్యాణ్ రోజు ఉత్తరం రాయడం మర్చిపోకే ఎన్నో చెప్పాలనుంది అన్నీ చెప్పేస్తే రేపటికి మిగలవు కదా ఏది ఒకసారి నవ్వు నవ్వా ఓహో పొట్టలో పడిస్తే కానీ నవ్వు అన్నమాట हेलो पवित्र नेनु कल्याणी एमिटि वारं रोजुलुगा नी दग्गर चुत्तं रालेदु हेलो हेलो ऑपरेटर व्हाट हैपेंड सॉरी सर द लाइन इज डिस्कनेक्टेड प्लीज ट्राई वन सेकंड हेलो हेलो पवित्र नेनु कल्याणी हेलो हेलो ऑपरेटर व्हाट हैपेंड अगेन सॉरी द लाइन इज डिस्कनेक्टेड अगेन Well done, my boy. విజయవంతంగా నీ కోర్స్ పూర్తి చేశావు. My hearty congratulations. Thank you, sir. अंत मी आशीर्वाद बाय द वे नाइट फ्लाइट के नेनु इंडिया वेल्तुन्ना अप्पुडे अवुंले मातृभूमि कादु मनसु इच्चिन वाडु कूडा एदुरु चूस्तुंटाडु बेस्ट ऑफ लक थैंक यू सर बाबू रावड़ों, रावजी गारु, पवित्र तो, अतने मिस्टर शेखर, पवित्र भर्ता, भर्ता, अन्नट्टु, वेडिंग का दंड लेदा, रावजी गारु, ये उठी बिरमाटा डे, I can't believe it, कल्लारा चुस्तु गोड़ा नमक पुतेला, बस सब అనుమతి లేకుండా లోపలికి వచ్చే వాళ్ళంటే నాకు అసహ్యం. అడగకుండానే నా జీవితంలోకి ప్రవేశించి ప్రేమించానని నమ్మించి అందంగా మోసం చేయడం అసహ్యం కదా? మోసమా? 300 రూపాయల జీతానికి వచ్చిన నిన్ను చూసి జాలిపడి అమెరికా పంపించారు. నీ అంతస్తుని పెంచాను. దీని సహాయం అంటారా? మోసం అంటారా? సహాయమనే ముసుగులో చేసిన మోసం అంటా. నాతో ప్రేమ నటించడమే కాకుండా నీ శరీరాన్ని కూడా నాకు అప్పగించావు. నా మీద మోజు తగ్గగానే నన్ను చదువులకని అమెరికా పంపించి నీ అడ్డు తొలగించుకొని మరొకడి వెంట పడ్డావు ఇది మోసం కాదా షట్ అప్ మంచివాడివని ఎందరికో సహాయం చేసినట్టే నీకు చేశాను కానీ నా ఆస్తిని ఐశ్వర్యాని చూసి నీకు దురాశ పుట్టింది నన్ను పెళ్లి చేసుకుని నా ఆస్తిని కాజేయాలనుకున్నావు కానీ అవి నీకు దక్కలేదని అసూయతో నన్ను అల్లరి చేయాలని చూస్తున్నావు ఒక పాముకు పాలు పోసి పెంచానని ఇప్పుడే అర్థమైంది పవిత్ర
ఇంకే మాట్లాడకు నిజంగా నీకు ఆ ఉద్దేశం లేకపోతే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో మళ్ళీ ఎప్పుడు నన్ను కలవాలని ప్రయత్నించుకో జీవితాంతం గుర్తుంచుకునేలా గుణపాఠం నేర్పావు మనుషుల్ని మార్చడానికి మనుషుల్ని మర్చిపోవడానికి నేను నీలా డబ్బును గొప్ప మనిషిని కాను ఇంకెప్పుడు డబ్బుతో మనుషుల్ని కొనాలని ప్రయత్నం చేయకు నీతి మారిందానివని నిందించుంటాడు ఏ మగవాడైనా అది అంటాడమ్మా అంకుల్ అవునమ్మా నీ నిర్ణయాల మీద ఉన్న నమ్మకంతో ఆనాడు నీకు ఎదురు చెప్పలేక నేను తప్పు చేశాను త్యాగం ఇతరులు హర్షించేదిగా ఉండాలి కానీ ద్వేషించేదిగా ఉండకూడదని చెప్పలేకపోయానమ్మా నీ నిర్ణయం నువ్వు చేయని తప్పుకు శిక్ష వేసింది ఎంతకాలం శిక్ష అనుభవిస్తావు వెళ్ళి అతనితో నిజం చెప్పు కావాలని అతను కాపురంలో చిచ్చిపెట్టమంటావా నే అంతటి రాక్షసుని కాదమ్మా నీ మీద వచ్చిన నిందన మాపుకోవడానికి నీకోసం కాకపోయినా అశోక్ కోసమైనా నువ్వు కళ్యాణికి నిజం చెప్పాలి బేబీ ఇంతకాలం నువ్వు చెప్పినంతా నేను విన్నాను ఈ ఒక్కసారి నేను చెప్పింది వినమ్మా అలాగే అంకుల్ కరిగిపోతున్న కాలం ఏదో చేయమని ప్రోత్సహిస్తుంది కళ్యాణ్తో చెప్తాను హలో కళ్యాణ్ హియర్ నేను కళ్యాణ్ పవిత్ర మాట్లాడుతున్నాను పవిత్ర ప్లీజ్ కళ్యాణ్ డిస్కనెక్ట్ చేయదు నేను చెప్పేది విను ఆ అవసరం గానీ తీరిగ్ గానీ నాకు లేదు ప్లీజ్ నీలో ఏ మాత్రం ఆత్మాభిమానం మిగిలినా మరోసారి ఫోన్ చేయొద్దు నీతో నేను మాట్లాడాలి నీ గొంతు వినడానికి అసహ్యపడే నేను నీతో మాట్లాడతానని ఎలా అనుకున్నావు నిన్ను మాట్లాడమని నేను అడగట్లేదు నేను మాట్లాడేది వినమంటున్నాను ఏ శాసిస్తున్నావా ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉద్యోగం చేయట్లేదుగా శాసించడానికి ఆ రోజుల్లో అయితే జీతం ఇచ్చి జీవితాలతో ఆడుకోవచ్చు కదూ కొలువు జీతం ఇచ్చినా కోరుకున్న నీకు హృదయాన్ని ఇచ్చాను కళ్యాణ్ అని నమ్మే మోసపోయాను కాదు కావాలని నీ కళ్ళని నేనే మోసం చేశాను ఇంకేం మిగిలిందని మోసం చేయడానికి వచ్చావు ఇప్పుడు ఎందుకు నా జీవితంలోకి మళ్ళీ తొంగి చూస్తున్నావు నువ్వు అనుభవిస్తున్న ఈ జీవితాన్ని ఇచ్చిందే నేను కావాలనుకుంటే ఆనాడే నిన్ను నా సొంతం చేసుకునేదాన్ని అలాంటి నేను నీ జీవితంలోకి తొంగి చూడాలని రాలేదు పంచిమని అడగడానికి రాలేదు మరి మనిషిగా ఆనాడు నిన్ను దూరం చేసుకున్నా ఏనాడు నా మనసులోంచి నిన్ను దూరం చేసుకోలేదు ఈ పవిత్ర ఎప్పటికీ నీదేనని చెప్పడానికి వచ్చాను అంటే చేసుకున్న వాడి మీద మోచు తగ్గి పాత ప్రీడి కోసం వచ్చావన్నమాట చేసుకున్నవాడు అలాంటి వాడు కేవలం నీ ఊహల్లో మాత్రమే ఉన్నాడు పవిత్ర అవును కళ్యాణ్ కొడిగట్టపోతున్న నా జీవితంతో ముడివేసి నీ నిండు జీవితాన్ని బలి చేయకూడదనే ఆ రోజు నీ కళ్ళను మోసం చేశాను నాకు పెళ్ళైనట్టు నమ్మించాను పవిత్ర నువ్వు చెప్పేది నిజమా ఒకసారి అబద్ధం ఆడి నా నుంచి నేను దూరం చేసుకున్నాను ఇప్పుడు మరోసారి అబద్ధం ఆడి మరో జీవితాన్ని బలి చేయదలుచుకోలేదు అందుకే జరిగిందంతా నీతో చెప్పడానికి ఇక్కడికి వచ్చాను కళ్యాణ్ ఆ రోజు నువ్వు అమెరికా వెళ్లే ముందు అనురాగంతో పాటు నా సర్వస్వాన్ని నీకు అప్పగించాను
నువ్వెళ్ళిన నెల రోజులకు తెలిసిందే నీ రూపం నాలో పెరుగుతోందని. ఆ విషయం తెలిసిన అంకుల్ డాక్టర్ చెప్పింది నిజానా బేబీ? అవును అంకుల్, కళ్యాణ్ రూపం నాలో పెరుగుతోంది అని నేను సమాధాన పడగలమ్మా. కానీ సమాజం కోడే కూర్చుంది. మంగళ తోరణాలు మంత్ర వాయిద్యాల మధ్య మా ఇద్దరు పెళ్లి జరగకపోయినా మనసాక్షిగా మేమిద్దరం ఎప్పుడూ భార్యాభర్తలం అయిపోయాం. అయినా నలుగురికి తెలియకముందే కళ్యాణ్ని పిలిపించి ఆ 4 లక్షలు వేస్తే. పెళ్లి పేరుతో కళ్యాణ్ చదువు పాడు చేయడం నాకు ఇష్టం లేదు అంకుల్. అయినా నింద వేసేవాళ్ళు ఆగరు. పెళ్లికి కానుపుకి మధ్య రోజుల్ని గంటల్ని కొలుస్తారు. అప్పుడు ఏమంటారో తెలుసా? మూగుణ్ణి కొనుక్కుందంటారు. నిందను నిజం చేయడానికి విధి ఎదురు తిరిగి ఒకవేళ కళ్యాణ్ మనసు మారిపోతే? విధికి సమాజానికి ఎదురు ఇదే ధైర్యం. కళ్యాణ్ మీద పూర్తి నమ్మకం నాకుందంకుల్. ఈ పవిత్ర జీవితంలో ఎప్పుడూ గెలిపే కానీ ఓటమి ఎరుగదు. నీకు ఆ భయం అక్కర్లేదంకుల్. కళ్యాణ్, మరి కొద్ది రోజుల్లో నీతో మాట్లాడే అవకాశమే ఉండదు. నీకంటే అందగాడు చిలిపివాడు రాబోతున్నాడు. నువ్వు ఇండియా వచ్చేసరికి నా ఒడిలో అల్లరివాడు ఉంటాడు. కంగారు పడుతున్నావు కదూ. ఇంతకీ ఆ వచ్చేదెవరో తెలుసా? నాలో పెరుగుతున్న నీ బిడ్డ. ఆ సంగతి తెలిసినప్పటి నుంచి నా గుండె ఆనందంతో నిండిపోయింది. ఈ చిన్న గుండె అంతటి ఆనందాన్ని తట్టుకోలేక. బేబీ ఆరోగ్యానికి ఏం ప్రమాదం లేదు కదా? పేషెంట్ మీ కుమార్తె అనుకుంటాను. కన్నబిడ్డ కంటే ఎక్కువే డాక్టర్. అసలు విషయం ఏమిటో చెప్పండి. ప్లీజ్ రిలాక్స్, డోంట్ బి ఎక్సైటెడ్. డాక్టర్గా నేను చెప్పక తప్పటం లేదు. కోటికి ఒక్కరు కూడా రాని ఈ జబ్బు పవిత్ర గారికి వచ్చింది. ఈ జబ్బు పేరు మైట్రల్ స్టెనాసిస్. గుండెకు సంబంధించిన ఈ వ్యాధికి వైద్య శాస్త్రం పేరైతే పెట్టగలిగింది కానీ సరైన మందును కనిపెట్టలేకపోయింది. డాక్టర్ ఏమిటి మీరు అంటున్నారు? ఐఎమ్ సారీ, నిజం దాచినా ప్రయోజనం లేదు. అందుకే వివరంగా చెప్తున్నాను. నీటి మీద బుడగ ఎంతసేపు నిలుస్తుందో ఎవరూ చెప్పలేరు. అలాంటిదే ఇప్పుడు ఆమె గుండె పరిస్థితి. అది ఎప్పుడైనా అయిపోవచ్చు. నో నో, మా బేబీ ఇదంత పిరిక గుండె కాదు డాక్టర్. దయచేసి మరొకసారి చూడండి. షీ షుడ్ బి ఆల్ రైట్. ఆమెకేమీ కాకూడదు, ఏ జబ్బు రాకూడదు. ప్లీజ్ రిఫర్ అగైన్. రోగికి చివరి క్షణాల వరకు బ్రతుకు మీద ఆశ కల్పించడం డాక్టర్గా నా విధి. కానీ చివరి క్షణాలు ఎప్పుడూ కూడా చెప్పలేని వ్యాధి ఆవిడది. అందుకే నిజం చెప్పక తప్పటం లేదు. ఈ దేశంలో తగిన వైద్య సదుపాయాలు లేకపోతే మరి ఏ దేశమైనా తీసుకెళ్తాను. ఏ దేశం తీసుకెళ్తే నా బేబీ బ్రతుకుతుందో చెప్పండి డాక్టర్. చూడండి, ఆవిడ గుండెను ఆపరేట్ చేసినా బ్రతుకుతుందని నమ్మకం లేదు. ఆపరేషన్ ప్రయత్నం జరిగితే బ్రతకాల్సిన రోజులు కూడా మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. ఆవిడకు పూర్తి విశ్రాంతి కల్పించండి. డాక్టర్, బేబీ ఇప్పుడు పొట్టి మనిషి కూడా కాదు, తల్లి కాబోతుంది. అవును, ఆ విషయం చెప్పడానికే సంకోచిస్తున్నాను. భగవంతుని దయవల్ల ఆవిడ 9 మాసాలు మోసినా ఆవిడ గుండె ప్రసవ వేదన భరించలేదు. సమయం మించకముందే అబార్షన్ చేయించడం మంచిది. అబార్షన్? భగవంతుడా, నా బేబీ ఏం పాపం చేసిందనయ్యా ఇంత పెద్ద శిక్ష విధిస్తున్నావు. బేబీ, నేను చెప్పలే, ఏదో కాస్త పైచ్యం చేసి ఉంటుందమ్మా అని. అదేనమ్మా, డాక్టర్లు కూడా సరిగ్గా అదే చెప్పారు. మా కాలంలో అయితే ఏదో గుక్కడ అల్లప్రసం తాగితే చక్కబోయేది. వీళ్ళు ఈ డాక్టర్లు ఏం చేస్తారో తెలుసమ్మా? ఎక్స్రేలని, ఈసీజీలని, బ్లడ్ టెస్ట్లని ప్రాణాలు తీసేస్తారనుకో. ఇంత చేస్తే డాక్టర్ ఏమన్నాడో తెలుసమ్మా? ఏం చెప్పారు అంకుల్?
ఏదో 10 రోజులు విశ్రాంతి తీసుకుంటే చాలన్నాడ మా డాక్టర్ ఈ గడియారం చూసావు అంకుల్ దీని స్ప్రింగ్ పోయింది అనుకో ఇది తిరగదు ఆయన చేత తిప్పుతుంటే దీని ముళ్ళు తిరుగుతాయి అలానే ఎంతసేపు తిప్పగలను చెప్పు అంకుల్ అమ్మా డాక్టర్ నీతో మాట్లాడిందంత విన్నాను అంకుల్ డాక్టర్ చెప్పినంత నిజం కాదు నీకేం కాలేదమ్మా పుట్టిన ప్రతి ప్రాణి చావుకు తప్పదని అందరికీ తెలుసు అయినా రాబోయే చావుకు భయపడతారు ఎందుకో కానీ నీ బేబీ అలాంటి పిరికిది కాదు అంకుల్ బేబీ నీ ధైర్యం బ్రతకడానికి కావాలమ్మా చావును ఆహ్వానించడానికి కాదు ఆ బేబీ చిరకాలం బ్రతకాలి అందుకోసం నువ్వు ఆ భాషను చేయించుకోక తప్పదమ్మా పిచ్చంక బ్రతకడానికి ధైర్యం కావాలని నువ్వే బ్రతుకు కోరి వచ్చి నీ బేబీ బిడ్డను చంపుతావా పెంచిన బిడ్డ మీదే నీకింత మమకారం ఉంటే రక్తం పంచుకుని పుట్టపోయే నా బిడ్డ మీద నాకెంత అనుబంధం ఉండాలి నిజమేనమ్మా కానీ ఈ స్థితిలో నీకు ప్రసవం జరిగితే ఎంత ప్రమాదమో తెలుసా తెలుసు పవిత్రగా నేను కళ్యాణం దూరమైనా అతను నన్ను నా బిడ్డలో చూసుకోవాలి అతని కోసమైనా నేను ప్రసవించాలి నా నిర్ణయాలు ఇప్పుడు మారో కదంక బేబీ బేబీ ఎందుకు ఏడుస్తున్నావు అంక నాకిప్పుడు ఏమైందని ఏదో కొంచెం పైచ్యం చేసింది కుక్కిడి అల్ల ప్రసంత అయితే అదే తగ్గిపోతుంది అంక ఏమిటి ఆలోచిస్తున్నావు ఆగిపోయిన ఉత్తరాన్ని పూర్తి చేయాలా వద్దానా ఏమని రాస్తావు నీకొచ్చిన జబ్బును గురించా నిన్ను వరించిపోయే చావును గురించా ఈ సంగతి కళ్యాణ్ తెలిస్తే అతని భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించావా నువ్వంత తెలియ తక్కువ దానివి కాదు రాబోయే చావుకు తెలిసి కోరుకున్న వాడిని దూరం చేసుకోకు మరికొద్ది నెలల్లో పుట్టపోయే బంగారు బాబుని గురించి పండపోయే నీ దాంపత్య జీవితాన్ని గురించి మర్చిపోకు నిజాన్ని దాచిన మోసం నిన్ను నీవే వంచుకుంటున్నావు కాదు న్యాయం ప్రేమించిన వాడితో కాపురం చేయడమే ధర్మం కాపురం బిడ్డ కలిగే వరకు బ్రతుకుతానన్న నమ్మకం లేని నువ్వు కాపురాన్ని కోరుకోవడం శృతి మించిన స్వార్థం ఎప్పుడో రాబోయే చావుకు ఇప్పటి నుంచే కళ్యాణికి దూరం కావడం నీ పిచ్చితనం కాదు అదే నిజమైన త్యాగం నీ వేరు నలితేనే కంగారు పడిపోయిన అతను నీకొచ్చిన జబ్బును గురించి కానీ రాబోయే చావును గురించి కానీ తెలిస్తే అతను నివ్వులేన జీవితం ఏమవుతుంది ఏమవుతుంది నిండుగానే సాగుతుంది నీ బిడ్డలో నిన్ను చూసుకుంటూ నువ్వు లేని లోటు తీర్చుకుంటాడు ఎంతటి స్వార్థం నీది బిడ్డ పుడతాడో లేదో తెలీదు ఆ బిడ్డ కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటావా ఎంత స్వార్థమైందా నీ ప్రేమ నీ క్షణికమైన జీవితం కోసం అతన్ని బలి పెట్టద్దు నువ్వు కాదన్నా నీ చావుతో అతని బలి కాక తప్పదు అతన్ని తప్పించాల్సిన బాధ్యత నీది అందుకు నీ మీద అతనికి అసహ్యం కలగాలి ఆశయంతో అతను కొత్త జీవితాన్ని ప్రారంభించాలి ఇది అర్థం లేని త్యాగం కాదు అనురాగం కోరే త్యాగం చేతికి అందిన స్వర్గాన్ని జారవడకు చేయి జారిపోయిన నీ జీవితానికి అతను బ్రతుకును ముడిపెట్టద్దు త్యాగం కోసం నీ సుఖాన్ని బలి చేయకు త్యాగం ఇచ్చే సుఖాన్ని అందుకు నేను మనసు చంపుకుని కావాలనే నా పెళ్ళైనట్టు నాటకం ఆడాను అంకుల్ చేత కూడా ఆడించాను నిన్ను నమ్మించి దూరం చేసుకున్నానే కానీ ఆ పరిసరాలు ఎప్పుడు నిన్నే జ్ఞాపకం చేస్తుండేవి అందుకే ఆ ఊరు వదిలి ఇక్కడికి వచ్చాను ఎంత పనిచేసావు పవిత్ర ఒకవేళ నేను తాళి కట్టిన తర్వాత ఆ జబ్బు బయటపడి ఉంటే లేదా ఆ జబ్బు నాకే వచ్చుంటే ఇలా తెంచుకుని వెళ్ళగలిగేదానివా
ఆ నిజం ఆలస్యంగా తెలుసుకున్నాను కళ్యాణ్ ఏ క్షణాన ఆగిపోతుందో తెలియని నాకుండే కనీసం బిడ్డను ప్రసవించేదాకా ఆగిపోకూడదని ఆ భగవంతుని కోరుకున్నాను బాబు పుట్టాడు పుట్టిన బాబులో నిన్ను చూసుకుని మురిసిపోయాను వాడు కళ్ళు తెరవగానే నేను పోయినా బాగుండేదే కానీ వాడికి నోరొచ్చి నా నేడు మమ్మీ నాకు చూపించవా ఎక్కడున్నాడు ఎప్పుడొస్తాడని వాడు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నాన్న ప్రేమ కోసం వాడు పడే ఆవేదన చూడలేక అనుక్షణం నేను చచ్చిపోతున్నాను నా నుంచి నిన్ను దూరం చేసుకునే హక్కు నాకుంది కానీ బిడ్డని తండ్రి నుంచి దూరం చేసే హక్కు నాకు లేదు కదా కళ్యాణ్ పవిత్ర పది మందిలోనూ వాడు నీ బిడ్డేనని ఒప్పుకోనక్కర్లేదు కుండల్లో గుడి కట్టుకుని రూపం కూడా తెలియని తండ్రి కోసం ఎదురు చూస్తున్న పసివాడికి ఒక్కసారి కనిపించి నేనే రాని తండ్రిని చెప్పవ కళ్యాణ్ ఈ ఒక్క కోరిక తీర్చవ కళ్యాణ్ మంచి పిల్లలు ఏమడిగినా ఇస్తావని చెప్తారు మా క్లాస్ లో అందరికి డాడీని ఇచ్చావు నాకు మాత్రం ఇవ్వలేదు నేను మంచివాణ్ణి కదా నేను ఏమైనా తప్పు చేస్తే క్షమించు ఒకసారి మా డాడీని చూపించవా మమ్మీ మమ్మీ నువ్వు చేయండి మమ్మీ స్కూల్ అయిపోగానే నేనే వస్తానుగా చూడు బాబు నీకు ఒక మంచి ప్రెజెంటేషన్ తెచ్చాను ఏమిటో చెప్పు చూద్దాం ఏంటి మమ్మీ ఎవరొచ్చారో అలా చూడు ఎవరు మమ్మీ నువ్వు రోజు దేవుని ఏం కావాలని కోరుకుంటున్నావు అనురాగ
డాక్టర్ ఆంటీ మమ్మీకి ఎలా ఉంది మమ్మీకి ఏం కాలేదు బాబు షీ ఇస్ ఆల్ రైట్ నేను చూడొచ్చా ఆంటీ తప్పకుండా కానీ మమ్మీని ఎక్కువ మాట్లాడించొద్దు అలాగే ఆంటీ ఏం ప్రమాదం లేదు కదా డాక్టర్ సారీ ఆమె పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది వెంటనే ఆపరేషన్ చేయించాలి ఆపరేషన్ కంగారు పడకండి ముందే మందులు తీసుకురండి ఆపరేషన్ చేస్తే ఏం ప్రమాదం లేదు కదా నో ఇప్పుడు ఆ భయం లేదు బొంబాయిలో ఈ మధ్య ఇలాంటి ఆపరేషన్లు చాలా సక్సెస్ అయ్యాయి అక్కడ పవిత్ర తప్పకుండా కోలుకుంటుందనే నమ్మకం నాకుంది పవిత్ర గారికి నెమ్మదిగా ఈ విషయం చెప్పి ఆమెను ఒప్పించండి పవిత్ర ఇప్పుడు ఎలా ఉంది ఫైన్ బానే ఉన్నాను అవును డాడీ మమ్మీకి జ్వరం కూడా తగ్గిపోయింది చూడు చెయ్యి చల్లగా ఉంది బాబు తాతయ్య మందులు తెచ్చారమ్మ చూడు అలాగే డాడీ డాక్టర్ ఆపరేషన్ చేయించాలంటుంది ఫలితం ఉండదని తెలిసినా ఆఖరి ప్రయత్నం చేయాలన్నమాట ఏమిటా మాటలు ఆపరేషన్ తప్పకుండా సక్సెస్ అవుతుందని డాక్టర్ చెప్పింది నువ్వు బాంబే వెళ్ళాలి వెళ్తాను రేపటి నుంచి అశోక్ ఎలాగో ఒంటరిగా బ్రతకాలిగా వాడికి ఒంటరితనాన్ని అలవాటు చేయడానికన్నా వెళ్తాను నేనుండగా అశోక్ ఒంటరివాడు ఎలా అవుతాడు నా దగ్గరే ఉంటాడు నీ దగ్గర ఎలా కావేరితో ఏమని చెప్తావు కళ్యాణ్ నిన్నే రావడం అనుకునే భార్యతో నీకు మరో సీత ఉందని చెప్తావా నేను తీసుకున్న నిర్ణయానికి ఫలితం నన్నే అనుభవించని ఏ తప్పు చేరి నీకు ఈ శిక్షలో భాగం ఉండకూడదు వెళ్ళు నీకోసం నీ భార్య ఎదురు చూస్తూ ఉంటుంది పవిత్ర గారి పరిస్థితి ఏం బాలేదటండి ఆవిడ కొంట్లో బాలేదట పాపం చాలా సీరియస్ గా ఉందట కాన్వెంట్ కమని చెప్పింది ఏమిటో మంచి వాళ్ళకి అన్ని కష్టాలను అబ్బా వద్దండి మీ ఆప్యాయతతో నేను కడుపు నిండిపోయింది కమాన్ తీసుకోండి అయినా ఫోన్ చేస్తే రాకపోయినా ఆ రోజు ఆయన గారి మాటలు మీరు పట్టించుకున్నారా ఏమిటి ఆయన ఎప్పుడు అంతేనండి ఒట్టి భయస్థులు ఆయన భయం అంతా మీ మీద ప్రేమతోనే లేండి మరేనండి ఈ బాబా ఎవరండి మా అబ్బాయి మరి ఎప్పుడూ చెప్పలేదు ఏంటండి ఎంత ముద్దస్తున్నాడో మా నాన్నగారు పోలికి అనుకుంటాను అవునా అవునండి ఎప్పుడు వాడిని వదిలి ఒకరోజు కూడా ఉండలేదు ఇప్పుడు వాడిని ఒంటరిగా వదిలిపెట్టి ఆపరేషన్కి వెళ్ళాలంటే భయంగా ఉంది ఆ భయాన్ని పెట్టుకోకండి మీరు పవిత్ర పవిత్ర గారు అరే మీరా ఎక్కడ చూస్తున్నారు మీరు ఓహో చూసారండి రాత్రి మీకు ఒంట్లో బాగాలేదని చెప్తానో లేదో వచ్చేసారు మాట కట్టు గానీ మనసు చాలా మెత్తనండి ఎలా ఉంది పవిత్ర గారు బానే ఉన్నాను బాంబేలో ఆపరేషన్ చేయాలన్నారటండి డాక్టర్లు అయినా ఈ రోజుల్లో ఆపరేషన్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు అన్నట్టు ఒక్కసారి మీరు ఇట్రండి రండి మిమ్మల్ని ఒక మాట అడుగుతాను కాదండ్రగా ఏమిటిది మాట ఇవ్వండి అలాగే ఏమండి పాప ఆవిడ ధ్యాస అంతా కొడుకు మీదనండి విడిచిపెట్టి వెళ్ళటానికి భయపడుతోంది ఎంతైనా తల్లి కదా అందుకే ఆవిడ తిరిగి వచ్చే వరకు వాళ్ళ అబ్బాయిని మన దగ్గర ఉంచుకుందాం వాడికి తల్లికి దూరంగా ఉన్నానన్న భయంగా ఉండదు ఆవిడ కూడా నిశ్చింతగా ఉంటుంది కాదనుకోండి ప్లీజ్ పాప ఆవిడకి ఎవ్వరూ లేరు ఎంత మంచివారండి రండి ఆవిడ మీరే అడగండి ఆవిడ కూడా సంతోషపడుతుంది రండి ఏం లేదండి ఏమిటండి రండి అడగండి అన్నిటికీ మొహాటమే ఏం లేదండి మీరు బాంబే నుంచి తిరిగి వచ్చే వరకు మీ బాబుని మా దగ్గర ఉంచుకుందామని ఆయన అడగమంటున్నారు అంతే కదండి కాదనకండి మా బాబు ఏనాడు అదృష్టం చేసుకున్నాడు అందుకే దేవుడు మిమ్మల్ని పరిచయం చేశాడు అదే మాట్లాడండి మీరు తిరిగి వచ్చే వరకు మీ బాబుకి నేనే మమ్మీని ఓకే సరేనా అలాగే మేము వస్తామండి పదండి Thank you.
మీరు మా ఇంటికి వచ్చారు కదా అవును బాబు అవును డాడీ పక్కన ఒక అమ్మాయి ఉంది ఎవరు మీ అమ్మాయి అవడే అవడ ఆంటీ బాబు డాడీకి ఆంటీ కూడా ఉందా డాడీకి ఆంటీ ఉంది బాబు మమ్మీ డాడీ మన ఇంట్లో మన దగ్గర ఎందుకు ఉన్నాడు మమ్మీ బాబు నీ డాడీ దగ్గర ఉండాలని ఉంది కదా అవును మమ్మీ అందుకే నేను కొద్ది రోజులు డాడీ దగ్గర ఉండాలని అనుకుంటున్నాను నువ్వు కూడా వస్తావుగా లేదు బాబు నేను ఆపరేషన్ చేయించుకోవడానికి బాంబే వెళ్తున్నానుగా నువ్వు అప్పుడు డాడీ ఆంటీ దగ్గర ఉండాలి చూడు బాబు నువ్వు అక్కడ ఉన్నంత కాలం డాడీని డాడీని పిలవకూడదు అదేంటి మమ్మీ డాడీని డాడీని పిలవకుండా ఏమని పిలవాలి అంకుల్ అని పిలవాలి బాబు అలాగే పిలుస్తావుగా మా స్కూల్లో పిల్లలందరూ వాళ్ళ డాడీని డాడీని పిలుస్తుంటే నేను మాత్రం అంకుల్ అని ఎందుకు పిలవాలి మమ్మీ నేను పిలవను డాడీ అని పిలుస్తాను నీ ప్రశ్నకు జవాబు ఎలా చెప్పనురా ఎలా చెప్పను సరే మమ్మీ నువ్వు ఏడవుకు నువ్వు చెప్పినట్టే అంకుల్ అని పిలుస్తాను అంకుల్ అని పిలుస్తాను మమ్మీ గౌరీ అదేమిటి ఇంత పొద్దుపైన ఇంటికెళ్ళేదే అమ్మగారు మీరు ఒప్పుకుంటే పది రోజులు ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాను ఇక్కడే ఉండిపోతే మీ ఆయనకి ఎవరు వండి పెడతారే వంట చేయడానికైనా భారత స్త్రీ పుట్టింది ప్రభుత్వాలు మారినా ఆడదాని బ్రతుకు మార్గం లేదు స్త్రీకి స్వేచ్ఛ లేదు ఈనాడు ఈ క్షణం ఈ అవల మగన్ని వదిలి తమరిని ఆశ్రయం కోరుతున్నది అంటే ఆ మగడు ఎన్ని కష్టాలు పెడుతున్నాడో ఒక్కసారి ఆలోచించాల్సిందని మీకు మనవి చేస్తున్నాను ఈ దేశంలో ఆడబడుచుల కష్టాలకి అంతే లేదా అని మిమ్మల్ని నేను ప్రశ్న దేవుడు చెప్పేది నిజమేనా అదేం కాదమ్మగారు మా మామ ఊరెళ్ళాడు పది రోజుల దాకా రాడు గుడిసెలో ఒక్కదాన్ని ఉండటానికి భయంగా ఉంది అందుకేనమ్మా దానికేమే ఇక్కడే ఉండు పర్వాలేదు మమ్మీ నువ్వు రేపేగా వెళ్ళేది ఆపరేషన్ అవగానే వెంటనే వచ్చేయాలి అలాగే వచ్చేస్తాను బాబు నువ్వు వచ్చే వరకు నాకు కథలు ఎవరు చెప్తారు మమ్మీ అందుకే ఒక కథ చెప్పవా మమ్మీ చెప్తాను బాబు అనగనగా ఒక ఆవు ఉండేది ఆ ఆవుకు ఒక చిన్న దూడ ఉండేది ఒకరోజు ఆవు దూడను వదిలేసి అడవికి వెళ్ళి తిరిగి వస్తుంటే ఒక పెద్ద పులి ఎదురైంది అమ్మో పెద్ద పులి ఆవుని చంపేసిందా చంపాలని మీదకొచ్చింది అప్పుడు ఆవు పులిని జాలిగా ఏమడిగిందంటే ఒక్కసారి తను వదిలిపెట్టమని తన ఇంటికి వెళ్ళి తన దూడకి ఆఖరిసారిగా పాలిచ్చి తిరిగి వస్తానని బతిమాలింది అప్పుడు పులి జాలిపడి సరే వెళ్ళరమ్మంది భలే భలే ఆ ఆవు మళ్ళీ పులి దగ్గరికి వెళ్ళలేదు కదా లేదు బాబు తోడక ఆఖరిసారిగా పాలిచ్చి కన్నీళ్లతో తాను మళ్ళీ కనిపించనని తోడని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఏడుస్తున్న తోడని ఓదార్చి మాట తప్పని ఆవు తిరిగి పులి దగ్గరికి వెళ్ళిపోయింది ఆహా ముర్చు లాంటి పులి ఆవు ప్రాణాలు తీసేలా ఎదురు చూస్తుంది బిడ్డకి దూరమైన ఆవు కన్నీళ్లతో పులి ముందు వచ్చి నించుంది మాట తప్పని ఆవు మంచితనాన్ని అర్థం చేసుకున్న పులి తల్లిని బిడ్డని వేరు చేయడం ఇష్టం లేక ఆవుని వెళ్ళిపోమంది ఆవు ఆనందంగా తిరిగి తన తోడ దగ్గరికి వెళ్ళిపోయింది హాయ్ ఎంత మంచి పులి అవును బాబు పులి జాలి పట్టడం వల్ల తల్లి బిడ్డ కలిశారు కథలో మరి ఏ దేవుడు జాలి చూపించి నిన్ను నన్ను కలిపే ఉంచుతాడు మన కథలు తెలీదు బాబు తెలీదు మందులు మర్చిపోకుండా వేసుకోవాలి వేళ్లకు నిద్రపోవాలి మరేమో మమ్మీ వింటున్నావా మమ్మీ నన్ను విడిచి వెళ్ళాలంటే బెంగగా ఉంది కదూ పది రోజులే కదా మమ్మీ నేను గుర్తుకొచ్చినప్పుడల్లా ఏడుస్తావా ఏడుకు మమ్మీ బాబు నువ్వు అలా ఏడిస్తే నేను వెళ్ళను
ఏడవకు మమ్మీ, మమ్మీ ఏడవకు, నువ్వు వెళ్ళాలి, నీ కోసం కాదు మమ్మీ, నా కోసం. అశోక్, అమ్మ నవ్వుతూ పంపాలి, ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకోవాలి. అయినా నువ్వు మాతోనేగా ఉండేది. అవును అశోక్, మనకు చుట్టాలేరా మమ్మీని అడిగేవాడివి. చూసిపోయే చుట్టాల కంటే నేను కన్న బిడ్డలా చూసుకునే దేవ దొరికిందిరా. చాలా ఊరుకోండి. అయ్యో నా మతిమండ, మర్చిపోయాను, ఉండి ఇప్పుడే వస్తాను. కళ్యాణ్, కొందరు జీవితాల్లో కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తింటారు, కానీ నా జీవితంలో అడుగడుగున ఎదురు దెబ్బలే. అన్నిటినీ తట్టుకుంటూ వచ్చాను, ఆయన విధి నన్ను తరమటం మానలేదు. అలసిపోయిన నేను ఈసారి గెలవనేమో కళ్యాణ్. ఆధారపడక పవిత్ర, నీ బాధలైతే పంచుకోగలగాని బయటపడి ధైర్యం చెప్పే అవకాశం కూడా కోల్పోయాను. భర్తగా దగ్గరుండి నీ ఆరోగ్యం బాగు చేయించాల్సింది నేను. ఎవరో పరాయి వ్యక్తిలా సాగనంపుతున్నాను. అందులో నీ తప్పే ఉంది కళ్యాణ్. ఆ రోజు కావాలని నీ నుంచి దూరమై నీ మనసును బాధ పెట్టాను. ఈనాడు అనుకోకుండా దగ్గరై అనుక్షణం గతాన్ని గుర్తు చేసే బాబును అప్పగించి బాధ్యతల్ని బాధల్ని మళ్ళీ పెంచాను. అశోక్ అన్ని వివరంగా చెప్పాను. అయినా పసివాడు, ఎప్పుడైనా పొరపాటు చేస్తే క్షమించు కళ్యాణ్. నీకోసం గుళ్ళు అర్చన చేయించి దీన్ని కారులోనే మర్చిపోయాను. ఏమిటండి కన్నీళ్ళు? ఈ కన్నీటికే నోరుంటే మీ ఆదరణ కృతజ్ఞత చెప్పగలిగేది. కొద్ది పరిచయంలోనే కొండంతా చదివించిన మిమ్మల్ని ఒక కోరి కోరాలనుంది. కోరి దేవుడు నన్ను మీ నుంచి దూరం చేస్తే ఆనాడు నన్ను ఇలాగే సాగనంపుతారు కదూ. శుభమాన్ వెళ్తూ ఇవేం మాట్లాడి. అమ్మా, టైం అయింది, బయలుదేరదాం. అశోక్, డాడీ ఇంట్లో జాగ్రత్తగా ఉంటావు కదూ. డాడీ ఇంట్లో కాదు మమ్మీ, అంకుల్ ఇంట్లో. మమ్మీ, నీకు గుర్తుందిగా, కథలో ఆవులాగా తిరిగి రావాలి. తిరిగి వస్తావుగా? ఆనంద్ గారా, అలిగావా? పోండి, నాతో ఏం మాట్లాడక్కర్లేదు. మా బాబే మంచివాడు కదూ, లేమ్మా? అంతా గ్యాస్, నన్ను ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తానని చెప్పి వదిలేసి వెళ్ళిపోవగా. పో, నీతో అసలు మాట్లాడను. నాతో మాట్లాడద్దు కానీ ఎవరొచ్చారో చూడు. అరే, అక్కడే నిలబడిపోయాం బాబు. దా ఆనంద్, ఇక్కడ నుంచి అశోక్ నీ ఫ్రెండ్, వాళ్ళ మమ్మీ హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చే వరకు మన ఇంట్లోనే ఉంటాడు. వెళ్ళు, నీ గది చూపించు. రా అశోక్, ఒక్కడే ఉండలేక బోర్ కొడుతుంది. ఇక నుంచి మన ఇద్దరు హాయిగా ఉండొచ్చు. కమ్ ఆన్ బ్రదర్. సర్ప్రైజింగ్, రియలీ ఇట్స్ ఎ మిరకిల్ ఇన్ మెడికల్ హిస్టరీ. ఈ జబ్బుతో ఈమె ఇన్ని సంవత్సరాలు బ్రతుకుండడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అవును డాక్టర్ గారు, ఆనాడు ఆపరేషన్కే అవకాశం లేదు అన్న వైద్య రంగం ఈనాడు ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందింది. డాక్టర్, మీరు మా బేబీకి ఆపరేషన్ చేయాలి. ఇంతకాలంగా ఆమెను పీడిస్తున్న జబ్బు నుంచి ఎలాగైనా కాపాడాలి. కానీ ఖచ్చితంగా ఆవిడ బ్రతుకుతుందని చెప్పలేను. అదిగాక ఆవిడిప్పుడు శారీరకంగా ఆపరేషన్ తట్టుకునే స్థితిలో లేదు. 10 రోజులు ఆవిడికి బాగా విశ్రాంతి ఇచ్చి కోలుకుంటే ఆపరేషన్ చేయవచ్చు. అంటే నా ఆయుష్ మరో 10 రోజులు పెంచారన్నమాట. బేబీ,
నువ్వేనా ఇలా మాట్లాడేది? ఇన్నాళ్ళు నాకు ధైర్యం చెప్పిన నువ్వే ఆ ధైర్యపడుతున్నావా? ఆనాడు చావు తప్పదని తెలిసినా నేను ఆ ధైర్యపడలేదు. కానీ ఈనాడు నాకు బ్రతకాలని ఉంది అంకుల్. బాబు పెరుగుతూ నాకు కూడా ప్రతిపై తీపిని పెంచాడు. వాడి కోసం, వాడు ఆశ తీర్చడం కోసమైనా నేను తిరిగి వెళ్ళాలి. ఆశ ఎంత బలమైందో ఇప్పుడు అర్థమవుతుంది అంకుల్. అవునమ్మా, ఈ దానిలో మా ఆశ నేను బ్రతికించింది. రేపు నీ ఆశే నిన్ను నీ బిడ్డ దగ్గరికి చేరుస్తుందమ్మా. అవునంకుల్, వీలైనంత త్వరలో వాడి దగ్గరికి వెళ్ళాలి. ఏనాడు నన్ను విడిచిపెట్టి వాడు ఒంటరిగా ఉండలేదు. ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? తారగా రాలింది జ్ఞాపకార్థం. ఏ జన్మ బంధమో, ఈ రాగ బంధమో, ఏడేడు జన్మల అనురాగ బంధము. కడలి కావేరి కలిసే కమనీయ బంధము, కడలేని ప్రణయాల మధురానుబంధము. ఏ జన్మ బంధము, ఈ రాగ బంధము, ఏడేడు జన్మల అనురాగ బంధము. పుట్టినరోజు తలకు నూనె రాసి నలుగు పెట్టి స్నానం చేయాలి. అమ్మో, నాకు నలుగు అంటేనే చిరాకు. చిరాకు లేదు, నీ తలక లేదు. మమ్మీ మమ్మీ ప్లీజ్ వద్దు మమ్మీ. మమ్మీ రాకుండా ఇక్కడ ఉందన్న కూడెవరండి గౌరీ? ఊళ్ళో లేడన్నా
క్షమించండి అమ్మగారు, నన్ను ఎన్ని కష్టాలు పెట్టినా నేను ఎప్పుడు బయటకు చెప్పుకోలేదు. కానీ నా కళ్ళు ఎదురు కానీ ఇంకొక అర్థంతో ఏదో కాస్త మనస్సుడి మరో అర్థం చేసిన మాట నిజమేనండి. అయినా దాన్ని తాలిగట్టానా, అది అప్పుడు వెళ్ళిపోయిందండి. ఆ తప్పే నీ పెళ్ళం చేస్తే ఊరుకుంటావా? ఏరా, నీకు ఒక నీతి, నీ పెళ్ళంకొక నీత. నిన్ను దేవుళ్ళ చూస్తే గౌరికి అన్యాయం చేస్తావా? ఏదో తప్పు అయిపోయిందండి, ఇంకెప్పుడు చేయనండి. గౌరులేదు కూడు కూడా తినలేనండి. గౌరీ, ఆలు మగల మధ్య తగాదాలు గడప దాటి రాకూడదు. దాటితే ఆడదానికి గౌరవం ఉండదు, ఆలే అనే మాటకు అర్థం ఉండదు. పద ఇంటికి పద, వెళ్ళు. అట్టగే అమ్మగారు. పదమావ రాయ్ వస్తానండి. Happy birthday to you. 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 మమ్మీ కి నా ముద్దులు. నీకు ఈ పాటకే బాగా తగ్గిపోయి ఉంటుంది కదూ మమ్మీ. ఇక్కడ ఆంటీ, డాడీ, ఆనంద్ అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నిన్న ఆనంద్ బర్త్డే ఎంత బాగా చేశారో తెలుసా? ఆంటీ డాడీలు మధ్యలో ఆనంద్ కేక్ కోస్తుంటే ఎంత బాగుందో మమ్మీ. అప్పుడు ఆంటీకి బదులు నువ్వే కనిపించావు. నిజం మమ్మీ, ఈసారి నా బర్త్డే మన ఇంట్లో నీతోనూ డాడీతోనూ గ్రాండ్గా చేసుకోవాలి. నీ ఆరోగ్యం వెంటనే బాగవ్వాలని దేవుణ్ణి రోజు కోరుకుంటున్నాను. నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూసే నీ స్వీటీ అశోక్. బాబు దగ్గర నుంచి అమ్మ ఉత్తరం? అవునంకల్, నా బ్రతుకు మీద వాడికి ఉన్న ఆశలన్నీ ఉత్తరం నిండా నింపాడు. కానీ వాడికేం తెలుసు, వాడు ఆశ తీరేది కాదని. ఎందుకు తీరదమ్మా? వాడి ఆశ తీరే మంచి రోజు వచ్చింది. డాక్టర్ గారు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపే నీకు ఆపరేషన్. అంత ముద్దొస్తున్న పసిపురవాణ్ణి వదిలి వెళ్ళడానికి ఆ తండ్రికి మనసులా వచ్చిందో? వాడు అసలు మనిషా రాక్షసుడా? అతని పరిస్థితి ఏమిటో, ఏ కారణాలు అతని బిడ్డ నుంచి దూరం చేశాయో? మీ మగబుద్ధి పోనించుకున్నారు కాదు బాబు? బాబు మమ్మీ, మమ్మీ, మమ్మీ. ఏం బాబు, నిద్ర పట్టడం లేదా? లేదు మమ్మీ, ఒక పాట పాడవా? పాడతాను బాబు, పాడతాను.
మంచి ఆపరేషన్ మా మమ్మీ ఆరోగ్యంతో తిరిగి వచ్చేలా చూడు స్వామి ఆపరేషన్ చేశాం పోస్ట్ ఆపరేటివ్ షాక్ రాకుండా 24 గంటలు గడవాలి అంతవరకు ఏమీ చెప్పలేం మా ప్రయత్నం మేము చేశాం తర్వాత అంతా భగవంతుడి దయ హలో హలో రావుజీ గారా అవును బాబు ఆపరేషన్ అయిందా ఆపరేషన్ జరిగింది కానీ మరొక 24 గంటల దాకా డాక్టర్లు ఏ సంగతి చెప్పలేమంటున్నారు అదేంటి రావుజీ గారు ఆపరేషన్ సక్సెస్ కదా ఆపరేషన్కే నాకు సమాధానం దొరకటం లేదు బేబీ ఇంకా మగతలనే ఉంది బాబు నాకంతా అయోమయంగా ఉంది చెప్పు అంకుల్ మమ్మీకి ఎలా ఉంది చెప్పు డాడీ డాడీ చెప్పు డాడీ మమ్మీకి ఎలా ఉంది డాడీ చెప్పు డాడీ డాడీ సారీ ఆంటీ సారీ ఎందుకు బాబు ఎప్పుడు డాడీ అనే పిలు థాంక్స్ ఆంటీ చూడు బాబు మమ్మీకి ఏం భయం లేదు ఆపరేషన్ బానే జరిగింది త్వరలోనే వచ్చేస్తుంది సరే డాడీ ఆనంద్ ఆనంద్ ఏమండి మరో 24 గంటలు వచ్చేదాకా ఏం చెప్పలేమంటున్నారట డాక్టర్లు బాబు నన్ను బ్రతికించగలనని హామీ ఇస్తారా చెప్పండి డాక్టర్ చెప్పండి మీరు చెప్పలేరు డాక్టర్ మీరెంత ప్రయత్నించినా నన్ను బ్రతికించలేరు అది మీకు తెలుసు ఇంకా ఆలస్యం చేస్తే మాట్లాడడానికి నేనుండను చివరికి మిగిలేదు నా శవమే నా శవం చేత మాట్లాడించే శక్తి మీకు లేదు డాక్టర్ నన్ను బ్రతికించలేకపోయినా కనీసం నా ఆఖరి కోరిక కాడు పడకండి డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ఫోన్ చేయమని చెప్పండి డాక్టర్ ప్లీజ్ అంకుల్ ఇంతవరకు నేను ఏం కోరినా కాదని లేదు ఈ బేబీ ఆఖరి కోరిక కాదంటావా అంకుల్ ప్లీజ్ అంకుల్ బాబుతో ఒక్కసారి మాట్లాడాలని ఉంది ఫోన్ చేయి అంకుల్ ప్లీజ్ ఓకే ఆవిడ అడిగినట్లే చేయండి లీవ్ హర్ అలోన్ హలో కళ్యాణ్ హియర్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవిత్ర పవిత్ర గారు ఇప్పుడు ఎలా ఉంది ఫైన్ చాలా బాగున్నాను ఇప్పుడు నాకు ఏ రోగం లేదు ఇక ఏ రోగం నన్ను అందుకోలేనంత దూరాలకు వెళ్ళిపోతున్నాను కళ్యాణ్ అవును కళ్యాణ్ ఈ కొద్ది క్షణాల్లో నా జీవన యాత్ర ముగించబోతున్నాను ఒక్కసారి బాబుతో మాట్లాడాలని ఉంది బాబుని పిలవు కావేరి బాబు కోసం వెళ్ళిందా కళ్యాణ్ కావేరి నిజంగా దేవత ఆవిడకి నా నమస్కారాలు చెప్పు ఎవడా అశోక్ కనిపించారా ఇప్పుడే అలా బయటికి వెళ్ళారమ్మా నువ్వేం భయపడకు నీకేం కాదు బ్రతుకు నుంచి దూరం కాబోతున్న ఈ క్షణంలో భయపడ్డం దేనికి కళ్యాణ్ ప్లీజ్ నీకు నేను అన్యాయం చేశాను కళ్యాణ్ నన్ను క్షమిస్తావు కదా పవిత్ర ఈ కాసేపైనా నన్ను మాట్లాడి కళ్యాణ్ కావేరి ఉట్టి అమాయకురాలు మన మధ్య దాగిన నిజాన్ని
ఆవిడతో చెప్పకుండా అన్యాయం చేసేవేమో. ఎందరి పాపాలైనా కావేరి కడిగేస్తుందంటారు. అంతటి త్యాగమూర్తికి నా పాపం బరువు కాదేమో. అందుకే ఇక నుంచి ఆ పవిత్ర కావేరిలో ఈ పవిత్రని చూసుకో కళ్యాణ్. బహుశా నేను వెళ్ళేలోగా వాడు రాడేమో. కళ్యాణ్, బాబు నీదైనా హాస్టల్లో చేర్చు. అప్పుడప్పుడు వెళ్ళి చూస్తుండు. పవిత్ర, బాబుని హాస్టల్లో చేర్చి అనాథం చేస్తాననుకున్నావా? నేనంత రాక్షసుని కాదు పవిత్ర. అలాగని కాదు, ఒక్కొక్కసారి మనుషుల మధ్య అనుబంధాలు కాళ్ళకే బంధాలు అవుతాయి. అందుకే వాణ్ణి హాస్టల్లో చేర్చు కళ్యాణ్. అయిపోయింది కళ్యాణ్, ఆఖరి శ్వాసకి దగ్గర పడుతున్నాను కళ్యాణ్. ప్రతి ఆడది కోరేది రెండే కోరికలు, తన భర్త చేతుల్లో పోవాలని, పోయే ముందు బిడ్డలతో మాట్లాడాలని. అవి రెండు తీరక ముందే వెళ్ళిపోతున్నాను కళ్యాణ్, వెళ్ళిపోతున్నాను. పాపం పిచ్చి అశోక్ నన్ను పంపేటప్పుడు కథలో ఆవులా తిరిగి రమ్మని ఎంతో ఆశతో కోరాడు. కథలో పులికి మనసుంది, అందుకే దూడ కోసం ఆవును వదిలేసింది. నేను వెళ్ళే ఆ దేవుడికి మనసు లేదని, తిరిగి పంపించడని వాడికే తెలుసు. వాడు చిన్నారి కోరికలు తీర్చలేకపోతున్నందుకు క్షమించమని చెప్పు కళ్యాణ్. సరే రాజు, అశోక్ వచ్చేసాడు, మాట్లాడు. మమ్మీ, మమ్మీ నేను అశోక్తో మాట్లాడుతున్నాను. మమ్మీ, నువ్వు అక్కడికి వెళ్ళాక నన్ను మర్చిపోయావు కదూ. సూత్రానికి దేవుడు లేదు, నాకెంత కోపం వచ్చిందో నీతో మాట్లాడను. ఏంటి మమ్మీ, అలా అన్నానని కోపం వచ్చిందా? ఊరికి వెళ్ళాను మమ్మీ. నీతో మాట్లాడుకుంటే మాట్లాడు మమ్మీ. మమ్మీ, మమ్మీ కళ్ళు తెరవు మమ్మీ, మమ్మీ నాతో మాట్లాడవా మమ్మీ. మనసు లేని నా కన్న తండ్రి ఏనాడు ఆ పసివాడికి దూరం అయ్యాడు. మనసున్న కన్న తల్లిని కూడా దేవుడు ఈనాడు దూరం చేశాడు. చూసారా ఆ దేవుడు ఎంత నిర్దయుడో. ఆడుకోవడానికి ఆ పసివాడు దొరికారా? మాట్లాడు మమ్మీ, మమ్మీ కళ్ళు తెరవు మమ్మీ, మాట్లాడు మమ్మీ. వీళ్ళంతా నువ్వు చచ్చిపోయావు అంటున్నారు మమ్మీ, మాట్లాడు మమ్మీ. నీకేం కాలేదు, నిద్రపోతున్నావు అంతే కదూ, కళ్ళు తెరవు మమ్మీ. అమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది, జరగవలసిన కార్యక్రమం జరిపిస్తే బాగుంటుంది. పిల్లవాడిని పక్కకు తీయండి అమ్మా. మమ్మీ బాబు, మమ్మీ మనతో మాట్లాడదు, దేవుడి దగ్గరకు వెళ్ళిపోయింది. నువ్వు ఇలా ఏడిస్తే బాధపడతా చెప్పు, ఏడకు బాబు. మా మమ్మీ ఏ దేవుడి దగ్గరికి వెళ్ళలేదు, నిద్రపోతుంది అంతే. తాతయ్య, నువ్వైనా చెప్పు తాతయ్య, మా మమ్మీ నిద్రపోతుంది కదూ, చెప్పు తాతయ్య చెప్పు. అవును బాబు, నిద్రపోతుంది. నీ దగ్గరకు రావాలని, నిన్ను చూడాలని, నీ కోసం ఎదురు చూసి చూసి కంటి మీద కునుకు లేకుండా పోయింది. తీరాను వచ్చేసరికి నిద్ర ఆపుకోలేకపోయింది బాబు, కళ్ళు మూసి. పెద్దమ్మా, తర్వాత ఏం చేయాలి? చేయాల్సింది అంటున్నా, చేయడానికి కట్టుకున్న భర్తే దగ్గర లేడు కదమ్మా. భర్త బ్రతికుండి కూడా
ఈ సమయంలో దగ్గర లేకపోవడమేనమ్మా ఆడదానికి ఆఖరి శిక్ష ఏముందమ్మా చాటి ముత్తైదుగా కాస్త పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి కోరి దేవుడు నన్ను మీ నుంచి దూరం చేస్తే ఆనాడు నన్ను పసుపు కుంకుమతో సాగనం తరకదు आवड़ मेडो ताड़बूट लेदी अलागा इंतो लेदो पेवी पिड़ उठेन सर ले कल में पिल पुटा कावला निजमे इट मंदिर चूडम अम्मा ना बेबी घोर को सुखम कोसम तन मेडन को ना बेबी नल्वर नवे जीवित नर्वे त्यागम अन्नी उ अंत त्यागा व्यक्ति स्थित मे चेत यह दौर्भाग्य चूसावम्मा बेबी न्यागम ब्रतिकुंडगाने चनिपोयिन तर्वात नी चिवर को एला अड्डुपड़ुतुंदो इदि चूडडानिकि अम्मा नेनु इंका ब्रतुकुन्नानु बाबाय गारु साटि आडदा अनुमानिंचडं अवमानिंचडमे कानी अभिमानिंचडं मार जातिकि तेलियदंडि वाळ्ळ मातलु पट्टिंचुकोकंडि पवित्र चवर को हक एवरकी पुड़ स्त्री पंपता आगम्मा आड़ ऐदो तन तो पावट देवड़ वरम असल मोगड़ने उन्डो लेडो चपलेन बोटे तयारे दाखी मैं ओपक अदेटी आड़दा की बोट पुल पुटकने सों अला बोटनी पुलनी मध्य वी तन वर के उल्लेटपो अधिकार मगोड़ के एवरचार चूडम्मा पूल बोट पुटक तोने वा आड़दा ऐदो तन मतम मध्य वे आगाड़ कट पसपताड़ोटे वस्तम्मा आवड़ को ईदो तना आ पसपताड़े मुख्यमंत्री शास्त्र घोषिस्ते आड़ेद नीले कड़ता अंत गा कटको वैसे कसाई बड़ वाल आवड़ चवर को बड़ी कावटा की वील्ले इधर को पसपता नी कल मुदे कड़ता सांप्रदायानी आचारा नम्मक वेलच्छ साति आरदा मनस अर्थंस इंका चूस्े मर्राष्ट शिव कल्याण चूस्ते मन पत्न संवसरा बुग्गे पलं पवित्र पापात्मी वेलिपकंक आवड़ अपवित्र का दाड़ी लेक तपेते आ तप कारकने నిజానికి ఈ బిడ్డకు తండ్రి నేనే అంతేగా ఆడది భర్త అనురాగానికి పిచ్చిదవుతుంది బిడ్డలతో ప్రేమకు పిచ్చిదవుతుంది కానీ తన భర్త తన దగ్గరే నిజాన్ని దాచి మోసం చేస్తున్నాడని తెలిసాక కూడా ఏ భార్య అభిమానాన్ని చంపుకొని పిచ్చిదన్న పడి ఉండదండి కవేరి పవిత్రతో ఆనాటన సంబంధం జరిగిపోయిన గతాన్ని గురించి ఆలోచించేంత మూర్ఖురాలి కాదు కానీ
దేవతలాంటి పవిత్ర చావు బ్రతుకుల్లో ఉంటే కనీసం దగ్గరుండలేని మీ రాక్షసత్వంతోనూ కన్న కొడుకుని కొడుకు అని చెప్పుకోలేని మీలాంటి రాతిగుండుతోనూ ఇన్నాళ్ళు సంసారం చేసినందుకు విసుకుపడుతున్నాను. ఆవేశంలో నిజ నిజాలు తెచ్చుకోకుండా నాది మోసం అంటున్నా, నన్ను అపార్థం చేసుకుంటున్నా. జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదంటారు. మీకోసం కొవ్వొత్తులా కరిగిపోయింది పవిత్ర. ఆమె శవాన్ని 10 మంది 10 రకాలుగా అసహించుకుంటున్నా, మీకేమీ సంబంధం లేనట్టు నుంచున్నారే, ఆ ఒక్కటి చాలండి మిమ్మల్ని మీ నిజాయితీని అర్థం చేసుకోవడానికి. చనిపోయిన పవిత్రతో పాటు బ్రతుకున్న మిమ్మల్ని కూడా అంతమంది అన్ని నిందలు వేయకముందే మీరు ఆ మెళ్ళ పసుపుతాడు కట్టుండుంటే నేను చాలా సంతోషించేదాన్ని. ఇంకా మీ నిజాయితీతో నన్ను నమ్మించడానికి ప్రయత్నించకండి. ఈ ప్రశ్నకు ఆడది సమాధానం చెప్పలేదనేగా మీ మగవాళ్ళ ధైర్యం. మగాడు లేకుండా ఆడది బ్రతకలేదనే రోజులు పోయాయి. ఆడది తన కాళ్ళ మీద తను బ్రతకలేదని నిరూపించుకునే రోజులు ఇవి. అమ్మగారు, ఆ ఏళ మా మామను వదిలేసి నేను ఇక్కడికి వస్తే నాకు మా మామకి బుద్ధి చెప్పి నా సంసారాన్ని నిలబెట్టారు. అలాంటి మీరే ఇయ్యాలా? మీ ఆయన మా ఆయనంత తెలివిగలడు కాదే, అందుకే మీ ఆయన మనసాపుకోలేక తప్పు చేసినా నీ కళ్ళ ముందే చేశాడు. అంతేగాని నేను మోసం చేయడానికి ప్రయత్నించలేదు. కానీ మా ఆయన ఆయన చేసిన తప్పులు తెలియకుండా నా కళ్ళే కప్పాలని చూశారు. కావేరి, ఏమిటమ్మా నువ్వనేది? అవునన్నయ్య, నేను ఆయనతో సంసారం చేయలేను. కావేరి, తోడ పుట్టిన చెల్లెలే ఓనాడు విడాకులు ఇప్పించన్నయ్యా నా ఇంటికి వస్తుందని తెలిస్తే నేను అసలు లా చదివేవాడినే కాదమ్మా. ముచ్చటైన నీ సంసారాన్ని చూసి ఎంతో పొంగిపోయేవాడిని. నరుడు దృష్టికి నల్లరాయి పగులుతుందని బహుశా నా దిష్టే తగిలిందేమో. అమ్మా, నిన్నెత్తుకుని పెంచిన ఈ చేతులతో నీ కాపురాన్ని ఎలా కోల్లోయనమ్మా? అయితే నేను వస్తానన్నయ్య. ఆగమ్మా, ఎక్కడికి వెళ్తావు? డబ్బుతో నీలాంటి అన్నయ్యను కొనలేనేవో గాని విడాకుల్ని పెంచే లాయర్ని కొనగలనే నమ్మకం నాకుందన్నయ్య. యువర్ ఆనర్, కట్టుకున్న భార్యకే నిజం చెప్పని ఈ మగాడ జీవితంలో ఇంకెన్ని రహస్యాలున్నాయో. రేపు ఈ కావేరిని మించిన మరో కృష్ణవేణి దొరికితే ఈ కావేరిని కూడా వదిలేయడం నమ్మకం ఏమిటి? అందుకే జీవితంలో ఒకసారి మోసపోయిన ఈమె మరోసారి మోసపోకూడదని, ఇలాంటి దుస్థితి మరోసారి కలగకూడదని కోరుకుంటుంది. కాబట్టి నా క్లయింట్ అభ్యర్థంలోని ఆంతర్యాన్ని గుర్తించి ఆమెకు విడాకులు ఇప్పించవలసిందిగా కోర్టు వారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ కళ్యాణ్, మీరు చెప్పుకునేది ఏమైనా ఉందా? యువర్ ఆనర్, లాయర్ గారి వాదనలో న్యాయం ఉంది, నా భార్య కోరికలో నిజం ఉంది. పెళ్లికి ముందే నా గత జీవితాన్ని నా భార్యతో చెప్పాలనే కనీస ధర్మాన్ని పాటించిన నేను దోషిని. నాకు కష్టం కలిగించిన ఈ విడాకుల వలన తాను సుఖపడతానని నా భార్య నమ్మితే ఈ విడాకులకు నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. విడాకుల మంజూరు విషయంలో వివాదానికి తావివ్వకుండా ఉభయలు ఒప్పుకున్నందువల్ల శ్రీమతి కావేరి గారికి ఆమె భర్త కళ్యాణ్ నుండి విడాకుల మంజూరు. ఎవరు బాబు నువ్వు? నా పేరు ఆనంద్. మీరు విడాకులు ఇవ్వబోతున్న వీరిద్దరిలో ఒకరు నాకు మమ్మీ, ఇంకొకరు నాకు డాడీ. చూడు బాబు, నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే బోన్లో నిలబడి మాట్లాడాలి. చూడు బాబు, ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను చెప్పినట్లే చెప్పు. జడ్జి గారు, నాకు భగవద్గీత అంటే ఏమిటో తెలీదు, దేవుడంటే అంతకంటే తెలీదు. నాకు తెలిసిందల్లా మా మమ్మీ మా డాడీయే, అందుకే వాళ్ళ మీద ప్రమాణం చేస్తున్నాను. జడ్జి గారు, మిమ్మల్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చా సార్? అలాగే అడుగు బాబు. సార్, మీరు దేవుళ్ళంటి వారిని, అందరికీ న్యాయం చెప్తారని అంటారు, మరి తల్లిదండ్రులుండగానే పిల్లల్ని అనాథల్ని చేస్తుంటే అది తప్పని చెప్పలేవు సార్? ఆ అన్యాయాన్ని మీరెందుకు ఒప్పుకుంటున్నారు సార్? నా కాకులేస్తే అన్నం పెట్టే మమ్మీని నాకు కాకుండా దూరం చేస్తున్నారు, ఇకపై నా కాకులేస్తే మీరొచ్చి అన్నం పెడతారా సార్? నేను పోగొట్టుకున్న అమ్మా నాన్న ప్రేమను మీరు నాకు కొనివ్వగలరా సార్? చెప్పండి సార్. చూడు బాబు, నువ్వు అడిగింది నిజమే, అందుకే నీకు మమ్మీ కావాలో డాడీ కావాలో చెప్పు. నీకు ఎవరంటే ఇష్టమో
వాళ్ళ దగ్గరే నువ్వు ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తాను. సార్, మీకు రెండు కళ్ళు ఉన్నాయి కదా, వాటిలో ఒకటే ఉంచుతాను, కుడి కన్ను కావాలా ఎడం కన్ను కావాలా అని అడిగితే మీరేం చెప్తారు సార్? సారీ సార్, కోపంలో ఏదేదో మాట్లాడేశాను. మా మమ్మీ డాడీ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఒక్కరోజు కూడా ఉండలేను సార్. అందుకే మీరైనా చెప్పండి సార్ విడిపోవద్దని. సార్, ఒక్కసారి మా మమ్మీతో మాట్లాడచ్చా సార్? మమ్మీ, డాడీకి విడాకులిస్తే నేను నీ కొడుకును కాకుండా పోతానా? ఒకవేళ నన్ను నీతోనే ఉంచారనుకో మమ్మీ, అప్పుడు ఎవరైనా నిన్ను మా డాడీ ఎవరు అని అడిగితే నువ్వు ఏం చెప్తావు మమ్మీ? పోనీ, నేను డాడీతోనే ఉన్నాననుకో, అప్పుడు డాడీ మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ కొత్త మమ్మీ నన్ను నీలాగే చూస్తుందంటావా? మమ్మీ, నువ్వు నాకు బోల్డ్ అన్ని కథలు చెప్పేవే. భర్త అడవికెళ్తే ఆయనతో పాటే అడవికెళ్ళిన సీత కథ చెప్పావు. భర్త చచ్చిపోతే ఆయన్ని బ్రతికించుకున్న సావిత్రి కథ చెప్పావు. కానీ ఎప్పుడు ఇలా విడిపోయిన భార్యాభర్తల కథ చెప్పలేదే మమ్మీ. ఆ కథలు వింటున్నప్పుడు మా మమ్మీయే సీతని, మా మమ్మీయే సావిత్రి అని అనుకున్నాను. నేను అనుకున్నదంతా పొరపాటేనా మమ్మీ? నేను నమ్మిందంతా అబద్ధమేనా మమ్మీ? గారు, నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పలేదు, మా మమ్మీ జవాబు చెప్పలేదు. సరే, కానివ్వండి, పెద్దవాళ్ళు మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. విన్నారా యువర్ ఆనర్, ఆ పసివాడు సూటిగా మిమ్మల్ని తన తల్లిని వేసిన ప్రశ్నలు విన్నారా? నిజానికి అవి మీకు వేసిన ప్రశ్నలు కావు, ఈ సమాజానికే వేసిన ప్రశ్నలు అవి. పసివాళ్ల లేత మనసుల్ని పట్టించుకోకుండా పంతాలకి పట్టింపులకి కోర్టుకెక్కి ప్రతి చిన్న విషయానికి విడాకులు కోరే ఆలుమగలు ఆ పసివాడి ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగినప్పుడే విడాకులు తీసుకోవడానికి అర్హులు. పచ్చని పెళ్లిపందిట్లో మంచి ముహూర్తంలో 10 మంది పెద్దల ఎదుట పవిత్రంగా పడిన ఆ మూడు ముళ్ళనే న్యాయం పేరుతోనో చట్టం పేరుతోనో తెంపేసే హక్కు అధికారం మనకి లేవు యువరానర్. పసివాళ్ల శ్రేయస్సు దృష్ట్యా, సమాజ శ్రేయస్సు దృష్ట్యా భార్యాభర్తల్ని విడదీసే ఈ విడాకుల చట్టాన్ని రూపుమాపి విడివిడిగా జీవిస్తూ తమ బిడ్డల్ని అనాథలను చేసే భార్యాభర్తల్ని కలిపే చట్టాన్ని, కలిపే శాస్త్రాన్ని రూపొందించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యువరానర్, డబ్బు మీద ఆశతో విడాకుల లాయర్గా ప్రసిద్ధి చెందిన నాకు నా మొదటి కేసు రోజునే ఇలాంటి పసివాడు ఎదురు నిలిచి ప్రశ్నలు వేసుంటే ఎన్నో కాపురాల్ని విడదీసిన పాపిష్టి వాడిని అయి ఉండకపోదును. యువరానర్, ఈ రోజు నుంచి నేను వేసుకున్న ఈ నల్లకోటు సాక్షిగా ఏ ఆలుమగల్ని విడదీసే ప్రయత్నం చేయను, శాయశక్తుల కలపడానికే ప్రయత్నిస్తాను. చూడమ్మా కావేరి, ఇప్పుడు ఈ కాగితం మీద ఒక్క కలంపోటుతో మీ వివాహ బంధాన్ని నేను రద్దు చేయగలను. కానీ ఆ కలంపోటు ఈ పసివాడి గుండెల్లో ఎక్కడ గుచ్చుకుంటుందో అని భయంగా ఉంది. ఈరోజు నీ కొడుకు అడిగిన ప్రశ్నలు విన్నావు, లాయర్ గిరీశం చెప్పిన మాటలు విన్నావు, అన్నీ విన్న నువ్వు మరొక్కసారి ఆలోచించుకొని నీ నిర్ణయాన్ని తెలియజేయటానికి మరి కాస్త వ్యవధినిస్తున్నాను. నా కాకులేస్తే అన్నం పెట్టే మమ్మీని నాకు కాకుండా దూరం చేస్తున్నారు. ఇకపై నా కాకులేస్తే మీరొచ్చి అన్నం పెడతారా సార్? నేను పోగొట్టుకున్న అమ్మా నాన్న ప్రేమను మీరు నాకు కొనిపెట్టగలరా సార్? మమ్మీ, డాడీకి విడాకులిస్తే నేను నీ కొడుకును కాకుండా పోతానా? ఆ కథలు వింటున్నప్పుడు మా మమ్మీయే సీతని, మా మమ్మీయే సావిత్రి అని అనుకున్నాను. నేను అనుకున్నదంతా పొరపాటేనా మమ్మీ? నేను నమ్మిందంతా అబద్ధమేనా మమ్మీ? డ్రైవర్ కారాపు, కానీ వెనక్కి పోని. జరిగిన యథార్థాన్ని చెప్పే అవకాశం కూడా కావేరి నాకు ఇవ్వలేదు బాబా. బాబా, తెలిసి తెలియని దాని మాటలకు అన్నీ తెలిసి నువ్వు కూడా బాధపడతేలాగా. అనురాగం పంచుకున్న ఆడపిల్లగా మాత్రమే కావేరి నీకు తెలుసు. అనురాగంతో పాటు ఆత్మగౌరవానికి, ఆప్యాయతకి గౌరవాన్ని ఇచ్చే కావేరి నాకు బాగా తెలుసు. అందుకే కావేరి లేని జీవితం చీకటిని తెలిసినా కోర్టులో ఎదురు చెప్పలేకపోయాను. కావేరి మనసు గాయపరిచానే కానీ నయం చేయగల శక్తి నాకు లేదు. విధి నాకు ఇచ్చిన చివరి శాపం కావేరి ఎడబాటు.